श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नमस्कार। पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान्, कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु। మనం ప్రకృతి పురుష వివేకము అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. చాలా విస్తారంగా చర్చ చేస్తూ ఉన్నాము ప్రకృతి పురుష వివేకము. అంటే మనిషి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ విధంగా కూర్చుని ఉండగా మీ యందు రెండు తత్వములు గలవు, రెండు తత్వాలు. తత్వము అంటే ఆ పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ పదముల యొక్క వాడకం అర్థంతో సందర్భం లేకుండా వాడకం అనేది మీకు సమాజంలో కనపడుతుంది. దాంతో ఆ పదము దానికి కొంత ఆ పదానికి కొంత ఇబ్బంది వస్తుంది. లైక్ గురువు అని ఉందనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని గురువు అని పిలవడం. ఇప్పుడు ఆటో ఆయన ఏ గురువు సికింద్రాబాద్ వస్తావా అని పిలవడం. సో ఆ విధంగా ఆ గురు శబ్దాన్ని కొంచెం మనం డౌన్గ్రేడ్ చేసినట్టుగానే ఆ తత్వము అనే పదాన్ని డౌన్గ్రేడ్ చేయటం. ఎలాగంటే ఎవరిని మధ్యన మీరు ఉపన్యాసాలు చెప్తున్నారా అని చెప్తున్నాం, దేని మీద చెప్తున్నారు, రామతత్వం చెప్తున్నారా శివతత్వం చెప్తున్నారా అని అడగడం. అంటే రామతత్వం మొన్నటిదాకా చెప్పానండి, ఇప్పుడు శివతత్వం చెప్తున్నానండి అని ఈయన అంటారు. అంటే దాన్ని బట్టి ఇప్పుడు తత్వం అంటే ఏమన్నమాట, రాముడి కథలు చెప్పడం పూర్తయింది, శివుడి కథలు చెప్తున్నాను అర్థం. అలా వచ్చింది తత్వం. దక్షిణామూర్తి తత్వం, దక్షిణామూర్తి తత్వం అంటే ఏమిటి? సో నామరూపాలు, గుణములు, క్రియలు ఇవి తత్వంలోకి రావు, ఇవి తత్వం కాదవి. మీరు నామరూపాల గురించి చెప్తావు, గుణాల గురించి చెప్తావు, క్రియల గురించి చెప్తావు. అంటే నామరూపాలు అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు, నెమలి పింఛం పెట్టుకుంటాడు, అది నామరూపాలు. గుణములంటే ఆయన ఆనందస్వరూపుడు, లీలామానుష విగ్రహుడు, కరుణ వరుణాలయుడు అని చెప్పారనుకోండి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మీరు నడుము నిటారుగా పెట్టి, నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. కళ్ళను మెల్లగా నొక్కి పెట్టకుండా మూసి ఉంచాలి. చేతులు ఒడిలో పెట్టుకోవాలి. ఎవరిని మాట్లాడద్దని చెప్పండి. అలాగే నడుము నిటారుగా పెట్టి కూర్చుని, చేతులు ఒడిలో పెట్టుకుని, కళ్ళను మెల్లగా మూసి ఉంచి, పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఇప్పుడు మనస్సు నిలకడగా ఏకాగ్రంగా ఉంటుంది. ఆ విధంగా నిలకడగా ఉన్న మనస్సుతో శ్వాసను పరిశీలించాలి. శ్వాసను పరిశీలించాలి. శ్వాస తనంత తానుగా లోపలికి వెళ్తుంది,
పైకి వస్తుంది. మీరు శ్వాసని నియంత్రించే ప్రయత్నం చేయకుండా సాక్షిగా ఉండి శ్వాసని పరిశీలించాలి. మనస్సు ఇటు అటు చెదిరిపోకుండా పెట్టుకుని శ్వాసను పరిశీలిస్తూ ఉండాలి. కదలకూడదు, కదలకూడదు, నడుము నిటారుగా ఉండాలి, కదలద్దు. శ్వాసను పరిశీలించాలి. దగ్గు అది వద్దండి, కదలకండి. కేవలము శ్వాసను మాత్రమే పరిశీలిస్తూ ఉండాలి. శ్వాసను ఎక్కడ పరిశీలించాలి? ముక్కు కొనయందు పరిశీలించాలి. అంటే గాలి ముక్కు కొన నుండి లోపలికి వెళ్తోంది, మళ్ళీ పైకి వస్తుంది. మొత్తం గాలి వెళ్ళే మార్గాన్నంతని చూడక్కర్లా, కేవలము ముక్కు కొనయందు మాత్రమే పరిశీలించాలి. ఇంకా ఏ పని చేయొద్దు, కేవలము ముక్కు కొనయందు శ్వాసను పరిశీలించుట. ఒకవేళ మనస్సు చెదిరిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ముక్కు కొనయందు శ్వాసను పరిశీలించుట. కదలవద్దు, శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది, అది దానంతటదే ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని పరిశీలించాలి, సాక్షిగా ఉండాలి. లోపలికి బయటికి, లోపలికి బయటికి, శ్వాసను పరిశీలిస్తూ ఉండాలి. రాజేశ్వరరావు తలుపు వేసేయండి.
శ్వాసను పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చోండి. కొద్దిసేపు కళ్ళు మూసుకునే ఉండి తరువాత మెల్లగా కళ్ళను తెరవాలి. శర్మగారు తలుపు వేసేయండి, తలుపు వేసేయండి. ఓం. ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ ఏదైతే గలదో దీన్ని మీరు అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తే మనస్సుకి కొంత ఏకాగ్రత అలవడుతుంది. అంతేకాకుండా మన యొక్క సాక్షి స్వరూపము అనుభవానికి వస్తుంది. చక్కగా అభ్యాసం చేయాలి. నిటారుగా, నడుము నిటారుగా పెట్టుకుని మీరు ఒక పట్టా మీద కూర్చొని అభ్యాసం చేయాలి. ఒకవేళ పట్టా మీద కూర్చోడానికి మీకు ఇబ్బంది ఏదైనా పర్టికులర్గా ఎక్కువ ఇబ్బంది ఉందనుకున్నప్పుడు కుర్చీలో కూర్చుని కాళ్ళు పూర్తిగా నేల మీద ఆంచి, అరికాళ్ళు పూర్తిగా నేల మీద ఉండేట్లా పెట్టుకుని నడుము వెనకాల సపోర్ట్ లేకుండగా మీరు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసేప్పుడు పెళ్లివారిలాగా దగ్గులు తుమ్ములు అలా ఉండకూడదు. దగ్గులు అవన్నీ బంధు అన్నీ దగ్గి ఏమైనా ఉంటే దగ్గేసి అయిపోయిన తర్వాత మెడిటేషన్ కూర్చుని, ఇంకా మెడిటేషన్లో ఉన్నప్పుడు దగ్గు రాదు. మీరు సంకల్పం అలా చేసుకుంటే ఇంకా దగ్గు రాదు. తప్పనిసరి వస్తే పర్వాలేదు, కానీ ఆ ఏకాగ్రత దానిలోకి మీరు తీసుకురావడానికి అవకాశం ఉన్నది. నా మనవి అది. ఈ విధంగా మనం మీరు అభ్యాసం చేసినట్లయితే మెడిటేషన్ చాలా బాగుంటుంది. నేను క్లాస్ కొనసాగిస్తాను. మీకు నేను కనపడుతున్నా కదండి అందరికీను? చాలు, నేను కనపడుతూనే ఉంటాను. ఇక్కడ దీపం అది కనపడుతోంది కదా. ఓకే, ఏం కొనసాగించమంటారా క్లాసు? ఓకే. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అనే ఈ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. దీనిని ప్రతి సందర్భంలోనూ మహాత్ములు కోట్ చేస్తూ ఉంటారు. సంసారాన్ని మనం, సంసారమునకు హేతు ఏమి, సంసారమునకు కారణమేమి అనే విషయాన్ని మనం నిర్ధారించుకున్నట్లయితే సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది. అందుకోసమని ఆ సంసార నిరూపణం సందర్భంలో ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా నేను ఉపోద్ఘాతం చెప్తూ ఏమన్నానంటే, మీలో ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండగా రెండు తత్వములు గలవు. తత్వము అనగా ఏమీ అని మొదలుపెట్టి నేను సమాజంలో ఉన్నటువంటి ఆ వాడుక ఒక పద్ధతిలో ఆ తపదాన్ని వాడుతున్నారు, ఆ అర్థం కాదు సుమా అని చెప్పడం కోసం. తత్వము అనగా నామరూపములు ఉన్నట్లయితే అది తత్వము కాదు, గుణములు ఉన్నట్లయితే అది తత్వము కాదు, క్రియలు ఉన్నట్లయితే. కృష్ణుడు దృష్టాంతం చెప్తున్నా. సో కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుని ఉంటాడు. ఈ గుణములు ఆ గుణములు అవన్నీ కూడా నామరూపములు గుణములే తప్ప తత్వము కాదు. శ్రీకృష్ణుని తత్వంలోకి రావవి. అలాగే శ్రీకృష్ణుడు ఆయన కంసుణ్ణి సంహరించాడు, ఆ తర్వాత ఇంకొక రాక్షసుణ్ణి చంపాడు, రుక్మిణీదేవిని పెళ్ళాడాడు, ఇవన్నీ తత్వంలోకి రావు. వాటిని శ్రీకృష్ణ తత్వము అని పేరు పెట్టి ఇవన్నీ చెప్తే అది తత్వము కాదు. అది శ్రీకృష్ణ తత్వం ఏమిటో చెప్పాలంటే అహం ఆత్మా గుడాకేశ అని ఆయన చెప్పిన ఆ శ్లోకం చెప్పుకురావాలి. కాబట్టి మీలో తత్వశబ్దానికి అర్థం ఏమిటంటే అనారోపితాకారం తత్వం, దానిపై ఒక నామము, రూపము, గుణము, క్రియ ఇటువంటి వాటిని మీరు ఆరోపణ చేయకుండా ఉంచితే దాన్ని తత్వము అంటారు. ఇప్పుడు బంగారము అంటే తత్వం అవుతుంది. నెక్లెస్ మెళ్ళో పెట్టుకుని పార్టీకి వెళ్ళొచ్చు, అందరూ చూస్తారంటే తత్వమే ఉంది ఇంక దాంట్లో. కాబట్టి మీ యందు ఇప్పుడు ఇక్కడ రెండు తత్వములు గలవు. ఈ తత్వశబ్దం మా వేదాంతులకు అది చాలా ప్రధానమైన పదం. ఎందుకంటే సాంఖ్య సిద్ధాంతం అంత, ఇదంతా సాంఖ్యయోగం కదా. ప్రకృతి పురుష వివేకము అంటే అంతా సాంఖ్యమే. సాంఖ్యులు పాపం వాళ్ళు చాలా ఓపిగ్గా తత్వాలని లెక్క పెడుతూ ఉంటారు.
సో రెండు తత్వములు గలవు ఇప్పుడు ఇక్కడ, ఒకటి ప్రకృతి, రెండు పురుష. ఈ ప్రకృతికే క్షేత్రము అని పేరు, ఇంకో పేరు కూడా ఆ ప్రకృతికే గలదు. కాబట్టి ప్రకృతి పురుష వివేకము అన్నా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము అన్నా ఒకటే. మరి అయితే మనం క్షేత్రక్షేత్రజ్ఞ వివేకాన్ని ఇంతకుముందు చేసి ఉన్నాం కదా, మళ్ళీ మొదలుపెట్టారేమిది అన్నట్లయితే ద్విర్బద్ధం సుబద్ధం భవతి. ఇప్పుడు తాడుతో దేన్ని ఏదైనా కట్టేప్పుడు ఒకసారి ఇలా ముడి వేస్తే ఏమవుతుంది, ఆ ముడి ఊడిపోతుంది. ఒక ముడి వేసి మళ్ళీ రెండో ముడి వేస్తే ఏమవుతుంది, గట్టిగా ఉంటుంది. అందుకోసం ఇంతకుముందు క్షేత్రక్షేత్రజ్ఞ వివేకము అనే పేరుతోటి ఏ విషయాన్ని మనం కూలంకషంగా చర్చించి ఉన్నామో దానినే ఇంకో దృష్టికోణంతో పేరు కొద్దిగా మార్చి ప్రకృతి పురుష వివేకము అనే పేరుతో మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగా మీ యందు రెండు తత్వములు గలవు, ప్రకృతి పురుష, రెండు మీ యందే ఉంటాయి. దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే పురుషుడంటే మగవాడు అని, ప్రకృతి అంటే ఆడది అని అనుకుంటారు. ఈ ప్రసంగం నేను ఇంతవరకు ఈ అధ్యాయం సందర్భంలో చెప్పలేదు, నాకు ఎందుకునో బుద్ధికి రాక చెప్పలేదు, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. అంత తప్పు వ్యాఖ్యానం అదే కానీ మరొకటి ఉండదు. మగవాడి యందు ప్రకృతి పురుష రెండు ఉంటాయి. మగవాడికి దేహం ఉన్నదా లేదా, అది ప్రకృతి. దేహము మనస్సు ప్రకృతి. తెలివి ఉన్నదా లేదా మగవాడికి, ఎరుక, అది పురుష. ఆడుది, ఆమెకు దేహము గలదు కదా, దేహము మనస్సు, అది ప్రకృతి. ఆమెకు కూడా తెలివి గలదు కదా, అది పురుష. కాబట్టి ఇక్కడ ప్రకృతి పురుష శబ్దములు పౌరాణికుల ప్రసంగం కాదు, ఇది పౌరాణికులు వాడినట్టుగా మనం వాడటంలేదు. ప్రకృతి పురుష అనే ఈ శబ్దములను మనము శాస్త్రీయమైన పద్ధతిలో వాడుతున్నాము. తత్వము అనే మాటను కూడా పౌరాణిక దృష్టికోణంలో కాకుండా శాస్త్రీయమైన దృష్టికోణంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ప్రకృతి క్షేత్రము, దీన్ని ఏమంటారంటే మీరు ఇంగ్లీష్లో వినుంటారు ప్రైమార్డియల్ మ్యాటర్ అంటారు. అంటే ఈ జగత్తు, ఈ జడమైన జగత్తంతా కూడా ఏ ద్రవ్యం నుంచి, ఏ ఉపాదానము నుండి, అంటే ఏ ధాతువు లేక మసాలా అంటారే, ఏ ధాతువు నుండి పుట్టినదో దానికి ప్రకృతి అని పేరు. ఆ సృష్టిని, స్థితిని, లయమును దర్శిస్తూ, సాక్షిగా దర్శిస్తూ ఉండేటువంటి ఆ చైతన్యతత్వము నాకు పురుష అని పేరు. ఇక్కడ మనం ఇంతకుముందు శ్లోకంలో చూసాము ప్రకృతి అనాది, పురుషుడు కూడా అనాదియే. అంటే ఏ మాయాశక్తి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదో ఆ మాయాశక్తి అనాది. ఏ ఆత్మ చైతన్యము యొక్క సన్నిధిలో ఈ మాయాశక్తి పరిణమించి జగత్తుగా ఆవిర్భవిస్తోందో ఆత్మ చైతన్యము కూడా అనాది. ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాము. కానీ తేడా ఏమంటే అనాది అనాది అనే అంశం రెండు ఒకటే. ప్రకృతి పురుషులు రెండు కూడా అనాదియే, కానీ చాలా తేడా ఉంది. ఏమిటి, ప్రకృతి యందు గుణములు ఉంటాయి, ప్రకృతి త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణములు ఉంటాయి, వేరే క్షేత్రజ్ఞుని యందు లేక పురుషతత్వమునందు గుణములు ఉండవు, నిర్గుణము. ప్రకృతిలో విశేషాలు ఉంటాయి, గుణములు ఎప్పుడైతే ఉంటాయో విశేషాలు ఉంటాయి. ఉదాహరణకి శుద్ధ సత్వ ప్రకృతి ఉందనుకోండి, అది పరమేశ్వరుని వశములో ఉండే మాయాశక్తి అవుతుంది. అదే ప్రకృతిలో తమోగుణం యొక్క పాలు బాగా పెంచేసి సత్వగుణం బాగా తగ్గిపోయిందనుకోండి, మలిన సత్వ ప్రకృతి అంటారు, అది అవిద్య అనబడుతుంది. ఆ విద్యకు జీవుడు వశుడై ఉంటాడు. కాబట్టి ప్రకృతి యందు గుణములు ఉంటాయి, కానీ పరమాత్మ యందు, ప్రకృతి యందు విశేషములు ఉంటాయి, సవిశేష తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీ ప్రకృతి వేరు, నా ప్రకృతి వేరు. మీ ప్రకృతి ఒకలా ఉంటుంది, నా ప్రకృతి ఇంకొకలా ఉంటుంది. కానీ మీ ఎందలి పురుషుడు, నా ఎందలి పురుషుడు ఒక్కడే, దానికి ఆత్మ చైతన్యము అని పేరు. ప్రకృతి సవిశేషంగా ఉంటుంది. కొంతమంది సంసారులు రాజస ప్రకృతులు, తామస ప్రకృతులు అయి ఉంటారు, వేరే మహాత్ములు సాత్విక ప్రకృతులు అయి ఉంటారు. ప్రకృతిలో తేడాలు ఉంటాయి, కానీ చైతన్యంలో ఆ పురుషతత్వమునందు ఏ భేదములు ఉండవు. తర్వాత ప్రకృతిలో వికారములు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దేహము ప్రకృతి నుంచి వచ్చిన కార్యము, ప్రకృతి నుండి పుట్టింది. ఈ దేహం చూడండి, దీనికి ఎన్ని వికారాలు వస్తూ ఉంటాయో. దేహానికి వచ్చినన్ని వికారములు ఇన్ని అన్ని కావు, ఎక్క దేనికి రావు. వికారం అంటే వాంతి వికారం అది కాదండి, వికారం చెప్పాను, ఇది కూడా చెప్పాను,
వికారము అంటే మార్పులు. జుట్టు తెల్లబడింది అనుకోండి, అదొక వికారము. చూపు కొంచెం తగ్గిందనుకోండి, అది ఇంకో వికారము. ఇవన్నీ వికారములు, మార్పులు వస్తూ ఉంటాయి. కడుపు నిండితే ఓ వికారం, ఆకలి వేస్తే మరో వికారము. వికారం అంటే వాంతేనే అలా అనుకోద్దు. సో ఇటువంటి వికారములు మీకు ఈ ప్రకృతి యందు ఉంటాయి. కానీ పరమాత్మ ఆత్మ చైతన్యము అనగా పురుషతత్వము నందు ఎట్టి వికారములు ఉండవు. తర్వాత సో ఈ విధంగా ఈ పురుష ప్రకృతి రెండు కలిస్తేనే మనిషి అవుతాడు అనేది చూసి ఉన్నాము. అయితే ఇప్పుడు పురుష ప్రకృతి కలిసి మనిషి అయినప్పుడు ఈ మనిషి సంసారంలో దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలి? ఇప్పుడు ఈశ్వరుడు అన్నారనుకోండి, ఈశ్వరుడు అంటే అక్కడ కూడా చైతన్యము గలదు, ప్రకృతి గలదు. ఆయన యొక్క శక్తియే ప్రకృతి, ఆ చైతన్యమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ప్రకృతి పురుషుల కలయిక, కానీ ఆయనకి సంసారం లేదు. వేరాజ్ జీవులు ప్రకృతి పురుషుల కలయిక, వీళ్ళు సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణ అవతారమే తీసుకోండి, శ్రీకృష్ణుడు ఏమిటి? ప్రకృతి పురుషుల కలయిక. ఆయనేమో ఆనంద స్వరూపుడు, ఆయనకి సంసారం లేదు. శ్రీకృష్ణుడు చుట్టూ ఉన్నవాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రకృతి పురుషుల కలయికే అయినప్పటికీ కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడికి తేడా అదే. శ్రీకృష్ణుడు ముక్తుడు, అర్జునుడు బద్ధుడు, పాఠం చదవడానికి ముందు మాట కాబట్టి. సో ఈ పురుషుడు పురుషతత్వము అందరిలో సమానంగా ఉన్నప్పటికీ వీరిలో కొందరు బద్ధులుగాను కొందరు ముక్తులుగాను ఎందుకుంటారు? అందరిలో పురుష ప్రకృతి తత్వములు రెండు ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు ప్రకృతిలో ఏవో విశేషాలు ఉంటాయి. చైతన్యతత్వము సమానంగా ఉన్నప్పుడు కొందరు బద్ధులు కొందరు ముక్తులు ఎందుకు అవుతారు? ఈ బంధముక్త బంధమోక్ష వ్యవస్థకు కారణమేమి? దేని వలన బంధం కలుగుతోంది? ఆ బంధం దేని వలన కలుగుతుందో తెలిస్తే మోక్షము, దానికి మనకి సమాధానం, మోక్షం ఎలా వస్తుందో తెలుస్తుంది. అందుకోసం ఈ విషయాన్ని వ్యాఖ్యానం చేయటం కోసం ఈ శ్లోకము ఆరంభమైనది అని నేను నాకు తోచిన ఉపోద్ఘాతం మీకు చెప్పాను. శంకర భగవత్పాదుల యొక్క అవతారిక ఒకసారి చూద్దాం. యత్ పురుషస్య సుఖదుఃఖానాం భోక్తృత్వం సంసారిత్వమితి ఉక్తం. పైన ఏమని చెప్పారంటే, పురుషుడు అంటే ఆ చైతన్య స్వరూపుడైన పురుషుడు సుఖదుఖములను భోగిస్తూ సంసారి అయి ఉన్నాడు. సుఖం వచ్చినప్పుడు నేను సుఖిని అని, దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖిని అని సంసారిగా ఉంటాడు మనిషి. సంసారి అయి ఉంటాడు. సంసారి అంటే నేను చెప్పాను, సంసారి అనే దానికి చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి ఉన్నాను. చూడండి, ది కంటిన్యూవిటీ అనే దానికి సంసారము అని పేరు. కంటిన్యూవిటీ అంటే ది సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ అని ఇంగ్లీష్లో అలా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సంసారము ది సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ. దీన్ని ఇదే భాషతో సంసార అనే పదంతో భగవాన్ బుద్ధుడు కూడా వ్యాఖ్యానం చేసి ఉన్నాడు. ద సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ మీకు నేను చెప్తాను ఏమిటో చూడండి. ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాక్లెట్ కావాలని కోరిక పుడితే చాక్లెట్ మనకి ఇచ్చారనుకోండి, మనకేమో సుఖము. చాక్లెట్ దొరకలేదనుకోండి, దుఃఖము. అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు మీరు చూస్తారు, ఎవడో ఒకడు చాక్లెట్ తింటూ ఉంటాడు. చుట్టూ నలుగురు ఐదుగురు బీద పిల్లలు చూసి వీడికేసి చూస్తూ ఉంటారు. ఏమంటే వీడికి సుఖము, చాక్లెట్ తింటున్నాడు కాబట్టి. ఆ పిల్లలకి దుఃఖము, ఎందుకంటే వాళ్ళకి చాక్లెట్ తినాలనిపిస్తుంది కానీ లేదు కాబట్టి దుఃఖము. ఏమండి, ఈ చాక్లెట్ తినడం అయిపోయిన తర్వాత ఇంకో చాక్లెట్ తినాలని మళ్ళీ కోరిక పుట్టింది వాడికి, అది ఇంకా దొరకలేదు, అప్పుడు వీడికి దుఃఖము. ఏమండి, సో చిన్నప్పుడు చాక్లెట్ దొరికితే సుఖం, దొరకకపోతే దుఃఖం అని సుఖ దుఃఖముల ప్రవాహంలో మనం ఉంటిమి. తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాం. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నాయనగారు మనీ ఆర్డర్, పాకెట్ మనీ మనీ ఆర్డర్ వచ్చినప్పుడు సుఖము, ఇంకా మనీ ఆర్డర్ రాలేదు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దుఃఖము. మార్కులు బాగా వస్తే సుఖము, మార్కులు రాకపోతే దుఃఖము. మేస్టారు పొగిడితే సుఖము, మేస్టారు తెగడితే దుఃఖము. ఈ సుఖ దుఃఖాల సైకిల్లో కంటిన్యూ అయ్యాం. తర్వాత పెళ్ళికి పెళ్ళి కుదిరింది. ఈ పెళ్ళి అనేది ఉంది చూసారా, అంత విడ్డూరమైంది అదే, కానీ మరొకటి లేదు. పెళ్ళైన అందరూ ఉత్సవం కోసం ఆనందం కోసం ఒకచోట చేరి అప్పుడే దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు. పెళ్ళి అవుతుండగానే మూడు పూట్ల పెళ్ళి, పూర్వం ఐదు రోజులు పెళ్ళి, అంటే దెబ్బలాడుకోవడానికి ఐదు రోజుల సమయం ఉండేది. ఇప్పుడు అంత టైం ఎవరికి లేదు, అంచేత మూడు రోజులు పెళ్లి చేశారు.
ఆ తర్వాత 3 రోజులు కూడా తగ్గించి 3 పూటల పెళ్లి చేశారు. పోనీ 3 పూటలైనా కలిసి ప్రేమగా ఉల్లాసంగా ఉండొచ్చు కదా. ఈ 3 పూటల్లోనే అహంకారాలు పెచ్చరిల్లి, ఈ 3 పూటల్లోనే దెబ్బలాడుకుని పెళ్లివారు వెళ్ళిపోయేప్పుడు ఎలా వెళ్ళిపోతారు? సంతోషంగా వెళ్ళిపోతారా, లేకపోతే మనస్సులో ఒక దుఃఖాన్ని తాపాన్ని పెట్టుకుని వెళ్తారా చెప్పండి? మీరు దుఃఖాన్ని తాపాన్ని పెట్టుకుని వెళ్తారు. మగ పెళ్లివారు మాకు తగినన్ని వ్యవస్థలు మర్యాదలు జరగలేదని వీళ్ళకి దుఃఖం ఉంటుంది, మొత్తం అంతా తినేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు అప్పులు తీర్చుకోవాలని కన్యాదాత దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి సో ఒక చోట చేరినది దేనికి? సుఖం కోసం. పొందేది ఏమి? దుఃఖము. ఇది పెళ్లిలోనే ఇంకా అక్షతల నెత్తమే దులుపుకోవడం పూర్వమే సుఖ దుఃఖాల సైకిల్ నడిచిపోతూ ఉంటుంది. సంసారం అంటే మరి దాని పేరే సంసారం, ది సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. చూడండి, ఆ సైకిల్ కంటిన్యూ అయిపోతుంది కదా, దాని పేరు సంసారం. కంటిన్యూ అవ్వకపోతే సంసారం కాదు, ఇంకా అది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. తర్వాత సంసారం, వీడు కాపురం పెడతాడు, పిల్లలు. పిల్లలు సుఖమా దుఃఖమా? సుఖమో దుఃఖమోనో, కొంత సుఖం చాలా దుఃఖం, ఏమో ఎలా ఉంటే అలా ఉంటుంది, 50-50. కొంత సుఖం కొంత దుఃఖం, కొంత సుఖం కొంత దుఃఖం. పిల్లవాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తుంటే, తప్పటి అడుగులు వేస్తుంటే మహానందం కలుగుతుంది. వాడికి ఏదో జ్వరం ఏదో వస్తే బోల్డ్ దుఃఖం. ఈ రకంగా సుఖ దుఃఖాలు, మధ్య వయస్సు, ఉద్యోగం, సద్యోగం, డబ్బు, భోగాలు అంతా కూడా ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. దీనికి సంసారము అని పేరు, ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. దీంట్లో ఉన్న ఒక దురదృష్ట ప్రారంభమేమంటే, మీకు సుఖాన్ని మేము పెంచేసి దుఃఖాన్ని తగ్గించేస్తామని చెప్పేసి ప్రతారణం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఈ రోజుల్లో. ఎంతలా పెరిగిపోయిందంటే, కేవలం కొన్ని ఛానల్స్ దానికోసమే ఉన్నాయి. మీరు ఈ రుద్రాక్ష పెట్టుకుంటే మీకు సుఖాలు వచ్చేస్తే దుఃఖాలు పోతాయి, మీరు ఈ పసుపు గుడ్డలో ఇంత బియ్యం మూట కట్టేసి అక్కడ పెట్టేస్తే మీకు సుఖాలు వచ్చేస్తే దుఃఖాలు పోతాయి, లేకపోతే మీ స్పెల్లింగ్ మీకు ఇంగ్లీష్లో పేరు పెట్టుకోమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని? అసలు తెలుగులో పెట్టుకోవాలి కదా, మీరు సంస్కృతంలో పెట్టుకోవాలి కదా. సంస్కృతంలో పేరు పెట్టుకుని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి దానికేమో మళ్ళీ ఆ ఐని తీసి ఏ పెట్టు, ఏ తీసి బి పెట్టు, పెడితే నీ సుఖాలు పోయి దుఃఖాలు వస్తాయి. ఇంత జ్ఞానము యొక్క పరాకాష్ఠ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను అన్ని దేశాలు తిరిగాను, ఈ ఇంత అజ్ఞానము యొక్క పరాకాష్ఠ నేను ఎక్కడ చూడలా. ఇంత అంధవిశ్వాసాలతోటి సమాజం. స్వామి వివేకానంద రాసిన లెటర్స్ వాటి తెలుగు అనువాదం చూస్తే ఆయన ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టాడు. ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి రా నాయనలా రా అని 100 ఏళ్ల క్రితం ఆయన తిట్టాడు. శతజయంతి అయిపోయింది, శతజయంతి 150 శతజయంతి అయినా కూడా మనం స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా నేర్చుకోవడం తర్వాయే. ఈ రకంగా బట్ ది బేసిక్ ట్రూత్ ఈజ్ మీకు సంసారము అంటే సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ. ఆ సుఖ దుఃఖముల యొక్క చక్రం అలా తిరుగుతూ ఉంటుంది, అది ఆ చక్రం అలా తిరిగేస్తూ ఉంటుంది, అది సంసారము. సుఖ దుఃఖానాం భోక్తృత్వం సంసారిత్వం, ఇది మనం చెప్పి ఉన్నాము. సంసారం అంటే ఏమిటో ముందు డిఫైన్ చేశాము. తస్య తత్కిన్నిమిత్తం ఇత్యుచ్యతే, ఈ సంసారము పురుషునికి ఎందువల్ల వచ్చింది? పురుషుడు అంటే చైతన్య స్వరూపుడు. శ్రీకృష్ణుడు చైతన్య స్వరూపుడు అవునా కదా? అవును. నేను నా మాట ఏమిటి, నేను కూడా చైతన్య స్వరూపుడునే. మరైతే ఆయన చైతన్య స్వరూపుడయ్యి నేను చైతన్య స్వరూపుడైనప్పుడు ఆయనకి లేని సంసారం నాకెందుకు వచ్చినట్టు తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఆయన దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాడు. ఇంకో ఆయన దగ్గర 200,000 ఉన్నాయి, అన్హ్యాపీగా ఉన్నాడు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ దాట్. ఏమిటా కారణము అంటే సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, పురుష ప్రకృతిస్థ హి అంటే ఎలయనగా, అంటే పైన చెప్పిన సంసారము పురుషునకు ఎందుకు వచ్చిందంటే, పురుష ప్రకృతిస్థ, పురుషుడు వెళ్ళి ప్రకృతిలో కూర్చుండిపోయినాడు. ఇంతకు ముందు క్లాస్లో చెప్పానా మున్సిపాలిటీ కుండీలో కూర్చున్నాడు అని చెప్పానా? అదే అసలు మిమ్మల్ని మురికి వేసి చోట ఎవడు కూర్చోమన్నాడు? ఇప్పుడు మామూలుగా నేను రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నా, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నా, నాకు రోడ్డు పక్కన నడవడం అలవాటు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, వాడు హార్న్ కొట్టేదాకా మనం ఎందుకు ఆగాలి అని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నా. కొంతమంది రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటారు.
నేను రోడ్డు పక్కన నడిచి వెళ్తుంటే నా నెత్తి మీద కొంత చెత్త వచ్చి పడింది. ఏమిటో ఇలా పడిందని పైకి చూస్తే పాపం ఒక అమ్మగారు అప్పుడే చెత్త విసిరి అయ్యో ఈయన మీద వేసేవే అది, ఆవిడ కూడా పాపం దుఃఖపడుతూనే ఉన్నారు అయ్యో ఈ నెత్తి మీద వేసేవే అని అలా ఆవిడకేసి చూస్తున్నారు. అంటే నేను అన్నాను, అమ్మా చెత్త మరి అలా రోడ్డు మీద వేసారే అని అన్నా. అంటే మీరు చెత్త రోడ్డు మీద వేయబోతే ఇంకెక్కడ వేయమంటారు అని అడిగి, అవును లేవు కరెక్టే, ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కదా చెత్త రోడ్డు మీదే వేస్తాం కదా అది కరెక్టే. పోనీ అమ్మ రోడ్డు మీద వేయాలి కానీ మరి నా నెత్తి మీద ఎందుకు వేశారు అని నేను అడిగా. నిన్ను రోడ్డు పక్కనే నడవమన్నాడు మధ్యలో నడవాలని తెలియదయా అంత వయస్సు వచ్చింది అని అమ్మగారు అన్నారు. ఇంక నేనేం చెప్పను కాబట్టి నా తప్పు, రోడ్డు పక్కన నడవడం నా తప్పు కదా, అంచేతనే కదా మరి అది వచ్చి నెత్తి మీద పడింది. అలాగే పురుష ప్రకృతిస్థోహి, పురుషుడు వెళ్ళి ప్రకృతిలో కూర్చుంటే మరి వాడి నెత్తి మీద ఏం పడుతుంది, మీ సంసారమే పడుతుంది. భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, ఎప్పుడైతే ప్రకృతితో మమేకమైపోతాడో, స్థ అంటే ఫిక్స్ అయిపోవడం, స్థ అంటే స్థాగతి నివృత్తం, గెటింగ్ ఫిక్స్డ్, పురుషుడు ప్రకృతితో ఫిక్స్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ప్రకృతితో ఫిక్స్ అయిపోతే ఆ ప్రకృతి యొక్క గుణములను అనుభవించక తప్పదు. దీన్ని ఏమన్నారంటే బంగారంతో పాటుగా అగ్నిదేవునికి కూడా సమ్మెట దెబ్బలు తప్పవు. విన్నారా లేదా కవి అన్నాడు. ఇప్పుడు బంగారం మీద వీడు సమ్మెట వేసి కొడతాడు దాన్ని సాగతీయటానికి, బంగారంతో పాటుగా అగ్నిదేవుడు ఏం పాపం చేశాడు, పాపం ఆయన ఏం ఎరగడు కదా, ఆయనకు కూడా సమ్మెట పోట్లు తప్పలేదు. ఎందుకని ఆ అగ్నిదేవుడు వచ్చి బంగారంలో కూర్చుండబట్టి వీడు కొట్టేది బంగారాన్నే అయినా అగ్నికి కూడా సమ్మెట పోట్లు తప్పలేదు. అలాగే పురుషుడు చైతన్య చక్కటి దృష్టాంతం, మంచి దృష్టాంతం, చైతన్య స్వరూపుడు ప్రకృతితోటి ఫిక్స్ అయిపోతే తాదాత్మ్యాన్ని చెందితే ఆ ప్రకృతిలో ఉండే గుణములను వీడు కూడా అనుభవించాల్సి వస్తుంది. ప్రకృతిలో గుణములు ఏమున్నాయి, సత్వరజస్తమో గుణములు, వాటి కార్యములు ఏమిటి, సత్వగుణ కార్యము సుఖము, రజోగుణ కార్యము దుఃఖము, తమోగుణ కార్యము మోహము. కాబట్టి ఆ మూడు వీడి పాలనే పడుతున్నాయి. వీడు ప్రకృతితో ఫిక్స్ అయిన కారణంగా ఒకప్పుడు సుఖాన్ని మరొకప్పుడు దుఃఖాన్ని చాలా సమయంలో మోహాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. నేను మీకు మనవి చేస్తా, ఇది ఫిలాసఫీ అయిన మాట వాస్తవం, అయినా ఫిలాసఫీ అంటే ది లైఫ్స్ ఫిలాసఫీ కదా, ఇది సమ్ ఆర్మ్ చైర్ ఫిలాసఫీ కాదు, జీవితానికి సంబంధించిన వివరణము కనుక అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు మన జీవితంలో సమస్యలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. కానీ నేను మనవి చేసేది ఏమిటంటే మీకున్న సమస్యలకి మీరు రెడీమేడ్ పరిష్కారాలు ఉంటాయని మీరు అనుకోవద్దు, అలాగా అనుకోకూడదు. ఇప్పుడు రెడీమేడ్ పరిష్కారాలు ఉండవు. ఇప్పుడు మీకు ఏదైనా అప్పు ఉందనుకోండి, అప్పు ఉంటే మీరు జాగ్రత్తగా ధనాన్ని కుదవబెట్టి పొదుపు చేసుకుని ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవాలి. ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి అవకాశం లేదండి, వడ్డీలు పెరిగిపోతున్నాయంటే మీకున్న దగ్గర ఉన్న స్థిరాస్తి బంగారం కానీ మరొకటి కానీ ఎంతో కొంత తగిన ధరకి అమ్మి వేసి ఆ అప్పు తీర్చుకోవాలి. అంతేగాని పసుపు గుడ్డ ఒకటి తీసుకుని దాంట్లో 50 గ్రాముల బియ్యం పోసి మూట కట్టి అప్పు తీరిపోతే నేనేమో కార్తవీర్యార్జునునికి హోమం చేస్తాను అని మొక్కుకో అంటే మరి అలాగంటే రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయని మీరు అపేక్షించటం మీ పొరపాటుది. కార్తవీర్యార్జునుడు వచ్చి తీరుస్తాడా మీ అప్పు, ఎవడు చెప్పాడండి? కాదండి, ఆయన ఎవరో కార్తవీర్యార్జునుడిని ఆరాధిస్తే అప్పు తీరిపోయింది. ఆయనకి ఎలా తీరిందో చెప్పమంటారా? ఆయన కార్తవీర్యార్జునుడిని ఆరాధించాడు, ఆరాధిస్తే కార్తవీర్యార్జునునకు దయ కలిగి అనుగ్రహం కలిగి వాడి బుద్ధిలో ప్రవేశించి నాయన డబ్బు కుదవబెట్టి జాగ్రత్తగా అప్పు తీర్చమని తోపించాడు. అప్పుడు ఆయన అప్పు తీర్చుకున్నాడు. కాబట్టి కార్తవీర్యార్జునుని అనుగ్రహం కలిగిన మాట వాస్తవం, అలా కలుగుతుంది అనుగ్రహం. కాబట్టి ఇటువంటి రెడీమేడ్ ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూడడము తప్పదే, దానివల్ల మీరు కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో ఏవో కోయిన్సిడెన్సెస్ ఏమైనా కొన్ని ఉండొచ్చు, ఆ కోయిన్సిడెన్స్నే అంటే ఓసారి ఏదో చేస్తే ఏదో అయింది కాబట్టి ఇంక ప్రతిసారి అలాగే అవుతుందని అనుకోకూడదు.
కోయిన్సిడెన్సెస్ అనేవి ఉండవు, అలా మనం భ్రమపడ్డమే తప్ప. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ మీరు రెడీమేడ్ ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూడకూడదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సమస్య యొక్క లోతులను పరిశీలించాల్సి ఉంటుంది. ఏమిటా సమస్య, ఎందుకు వస్తోంది ఈ సమస్య అని లోతు పరిశీలించాలి. ఒక అమ్మాయికి, అంటే నేను దృష్టాంతం చెప్తున్నా, ఒక అమ్మాయికి వివాహం అవటంలో కొంచెం ఇబ్బంది ఉంది. పూర్వకాలం అమ్మాయిలకి వివాహం అవడం అంటే ఇబ్బంది ఉండేది. అప్పుడు సెక్స్ రేషియో ఏదో కొంచెం డిఫరెంట్ ఉండేదో ఏమో నాకు తెలియదు. అప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని సామెత. ఆ పెళ్ళి అంటే కొడుకు పెళ్ళి కాదు, అది కూతురు పెళ్ళి. కొడుకు పెళ్ళిదే ఉంది. సో అలా ఉండేది ఒకప్పుడు. అమ్మాయికి వివాహం కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఏమంటే సంబంధాలు చూశారా? చూశాము. ఎందుకు కావట్లేదు? దేర్ మస్ట్ బి సమ్ రీజన్. కాదండి, కొంచెం మెల్లకన్ను గలదు. మెల్లకన్ను కారణంగా ఈ పురుషులకు నచ్చట్లేదు ఆవిడ. ఇప్పుడు వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయటం మన వల్ల ఎక్కడవుతుంది? అరే మెల్లకన్ను కదరా చూడాల్సింది, నువ్వు గుణాన్ని చూడాలరా అని ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి టైం ఎక్కడుంది? వాళ్ళు అలా ఉన్నారు పురుషులు, అలా ఈ యంగ్ పీపుల్ ఆర్ లైక్ దాట్. కాబట్టి సో ఆయన ఏమైనా పూజలు చేస్తే పెళ్ళి అవుతుందేమో అని పూజలు ఏవో చేస్తున్నారు, కానీ పెళ్లి కావట్లేదు. నాతో సలహా అడిగారు, మీరు పూజలు కంటిన్యూ చేయండి, దాని గురించి మానేయక్కర్లేదు. అసలు ఎందుకు అవ్వట్లేదు పెళ్ళి అంటే మెల్లకన్ను అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు అలా అయింది, మీరు ఒకసారి డాక్టర్ని కలవండి. ఒక స్పెషలిస్ట్, ఒక ఆయన ఉన్నాడు, ఐ స్పెషలిస్ట్. ఒకసారి యూ హ్యావ్ ఏ వర్డ్ విత్ హిమ్. డిడ్ యూ డూ దాట్? నో, ప్లీజ్ డూ దాట్. డాక్టర్ని కలిస్తే ఆయన ఏం చేశాడంటే, ఆ మెల్లని సరిదిద్దాడు ఆయన. ఇట్ ఈస్ డన్. ఏదో సమ్ లేజర్ సర్జరీయో లేకపోతే మరో సర్జరీయో చేసి అవుట్ పేషెంట్ కింద ఆ మెల్లని సరిదిద్ది ఇంటికి పంపించాడు. అవుట్ పేషెంట్గానే వారం రోజులు అయ్యేప్పటికీ ఆ నొప్పి అంతా తగ్గిపోయింది. ఆ గాయం ఏదో అవుతుంది కదా సర్జరీకి సమ, అదంతా సెట్ అయిపోయింది. ఆమె చూడడానికి మెల్ల బాగా తగ్గిపోయింది. ఇంకా ఓపెసర్ ఉంటే ఉండొచ్చు, బాగా తగ్గిపోయింది. ఈసారి ఎవడో పెళ్లి కొడుకు వచ్చాడు చూడడానికి. పెళ్లి కూతురు పూర్వం అలా చూసేవారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చూస్తానంటే పెళ్లి కూతుర్ని చూడమేమి, పెళ్లి కొడుకుని చూడాలి ముందంటున్నారు అమ్మాయిలు. విచ్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్, విచ్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్. ఐ హావ్ నాట్ ఎగ్రీ స్టేట్. ఈసారి వచ్చిన అతను ఆ మెల్ల అతనికి కనపడలేదు. అయినా వీళ్ళే చెప్పారు కొద్దిగా మెల్ల ఉంది ఇదండి అంటే, ఏం పర్వాలేదని అతను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పూజ మానేయమని నేను అన్నాం, పూజ మీరు చేయండి. రెడీమేడ్ ఆన్సర్స్ అలాగా రూపంగా ఉంటాయని మీరు అనుకోవడం పొరపాటు. రెడీమేడ్ ఆన్సర్స్ ఉండవు. మీరు ఆ సమస్య లోతుల్లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. మనం మహాత్ముల దగ్గరికి వెళ్తాం. ఎలా వెళ్తాం? ఏమండి మాకు ఈ సమస్య ఉందని. ఎలా వెళ్తారు? మీకు ఆయన రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వడం కోసం వెళ్తారు. ఆయన ఫెయిర్ పర్సన్ అయితే ఏమని చెప్తాడు? రెడీమేడ్ ఆన్సర్స్ ఏమి ఉండవండి, అలాగంటూ మీరు అపేక్షించరాదు, మీరు జాగ్రత్తగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి అని చెప్తాడు. ఆయన ఫెయిర్ పర్సన్ కాకుండా ఈ ప్రతారణమునకు అలవాటు పడ్డవాడు అనుకోండి, ఏదో సంతాయిత్తో ఏదో ఇస్తాడు. ఈ తాయత్తుకి కోరికలు తీరుతాయండి, అలా ఉంటుందా ఎక్కడరా? కాబట్టి మీకు మీ మనస్సుకు నచ్చి సమాధానం చెప్పేవాడు కావాలి. మీకు మీ మనస్సుకు నచ్చి సమాధానం చెప్తున్నాడు అంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థం. మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంసారం యొక్క సమస్యలకి రెడీమేడ్ ఆన్సర్స్ ఉండవు, మనస్సుకు నచ్చే సమాధానాలు ఉండవు, తొందర తొందరగా పరిష్కారాలు ఉండవు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి దానికి ఒక కాలంలో ఒక ప్రయత్నంతో ఒక పరిష్కారం లభిస్తుంది. అలా రెడీమేడ్ క్విక్ గ్రాటిఫయింగ్ ఆన్సర్స్ ఉండవు. సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, మనం సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారో, క్రమంగా సమస్య నుండే పరిష్కారం పుట్టుకొస్తుంది. బయట నుంచి రాదు పరిష్కారం. కానీ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళు సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయనే చేయరు. ఆ సమస్యను ఎదుటివాడు, వీళ్ళ తరఫున ఎదుటివాడు అర్థం చేసుకుని, ఎదుటివాడు వెంట వెంటనే తొందర తొందరగా రెడీమేడ్ సమాధానాలని పరిష్కారాలని చూపించేసి మీ మనస్సుకు నచ్చిన పరిష్కారమే చూపించాలి. మళ్ళా పైగా ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, జుట్టు తెల్లబడింది దీనికి పరిష్కారం ఏమిటని. యాక్సెప్ట్ చేయడమే నేను పరిష్కారం. యాక్సెప్ట్ చేసి గడికి నీ దగ్గరికి రావడం ఎందుకన్నాడు? చూసారా మరి, యాక్సెప్ట్ చేసేదానికి నీ దగ్గరికి రావడం ఎందుకు అంటే అర్థం ఏంటి? అతనికి ఏం పరిష్కారం కావాలి? అతని మనస్సుకు నచ్చిన పరిష్కారం కావాలి తప్ప నాకు తోచిన పరిష్కారం నేను చెప్పడానికి వీలు లేదన్నమాట.
ఈ విధంగా ఆలోచించి వాళ్ళకి సంసారము మరింత బంధిస్తుంది తప్ప వాళ్ళు సంసార బంధం నుంచి బయటపడలేరు. మనం సంసార బంధం నుంచి బయటపడాలంటే సమస్యను పరిశీలించేటువంటి దృష్టికోణాన్ని అలవరుచుకోవాలి. మొత్తం సంసార సమస్యని పరిష్కరించే దృష్టికోణము ఉండాలి. తాత్కాలికమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలించేటువంటి దృష్టికోణము రెండూ ఉండాలి. ఇప్పుడు పిల్లవాడు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు, మీరు ట్యూషన్ పెట్టామండి, అయినా పాస్ కాలేదు అంటే అర్థం ఏంటి? వాడు ఐక్యూ ఆ లెవెల్లో ఉన్నది, దాన్ని యాక్సెప్ట్ చేసి వాడికి ఏదో ఇంజనీరింగే అవ్వాలి, డాక్టరే కావాలని అటువైపు పుష్ చేయకుండగా అతని మనస్సుకు నచ్చిన విద్య వైపు అతన్ని మనం పంపించాలి. ఆ విధంగా సమస్యకు పరిష్కారాన్ని పట్టుకోవాలి తప్ప రెడీమేడ్ సొల్యూషన్స్ అనేవి పట్టుకోకూడదు, తప్పది. ఈ ప్రసంగం నేను ఎందుకు చేశానంటే, అసలు మానవుడు ఈ సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఈ సుఖ దుఃఖముల యొక్క సంసరణము ప్రవాహ రూపంగా చక్రాకారంగా ఈ సుఖ దుఃఖాల్లో తిరుగుతున్నాడు వీడు, దీనికి హేతువేమి అనే విషయాన్ని చాలా లోతుగా పరిశీలించటానికి మనము ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నాము. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. దీన్ని ఏమని చెప్పచ్చంటే ది బంధసారహ అన్నాడు మహాకవి, బంధసారహ. సో బంధము యొక్క సారమేమి, ది ఎస్సెన్స్ ఆఫ్ బాండేజ్, అది ఏమి అంటే అవివేకమే బంధము యొక్క సారము. ఆ బంధము గట్టిగా ఉంది అంటే మీలో అవివేకము అంటే ప్రకృతి పురుష వివేకము కొరవడియుండుట చాలా అధికంగా ఉందన్నమాట. బంధము అల్పంగా ఉందంటే అవివేకము కొంత సన్నగిల్లినది, వివేకము ఉద్బుద్ధమైనది. ఆ తేడా తెలియట, వివేకము అంటే తేడా తెలియట. మనిషి జీవితానికి మార్గదర్శనము చేసేటువంటి దీపము కరదీపిక అంటారు. కరదీపిక చేతికి దీపాన్ని ఇవ్వాలి. ఇప్పుడు జీవిత సమస్యలు పరిష్కరించుకోవటానికి జ్ఞానం ఎట్టిదంటే ప్రయాణం చీకట్లో ప్రయాణం చేయబోయేవానికి దీపమునిచ్చుట వంటిది. ఇప్పుడు పూర్వకాలం ఓ పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరుకి నడిచి వెళ్ళేవారు. దారి చీకటిగా ఉంటుంది, చీకటి పడిందంటే దారి ఫుట్పాత్ సరిగ్గా కనపడదు. ఆయన ఇంటికి వెళ్ళడం అర్జెంటుగా వెళ్ళాలి. అప్పుడు ఆయన చేతికి మీరు ఒక బ్యాటరీ లైట్ ఇచ్చారనుకోండి, ఏమండి ఈ బ్యాటరీ లైట్ తీసుకుని వెళ్ళండి అని ఇచ్చారనుకోండి, అంతకంటే కావాల్సిందే ఉంది. అలా కాదు, ఎవడో ఒకడు నన్ను భుజాల మీద ఎక్కించుకుని అక్కడ దిగబెట్టరమ్మంటే ఎవడ దిగబెట్టి వస్తాడు? బ్యాటరీ లైట్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. అలాగే భగవద్గీత కూడా మన చేతికి జ్ఞానము, వివేక జ్ఞానము అనే కరదీపికను ఇస్తుంది. కరదీపిక అంటే టార్చ్ లైట్, దాన్ని ఇస్తుంది. ఆ కరదీపికను, ఆ టార్చ్ లైట్ పట్టుకుని మనం జీవితంలో ముందుకు ఆ వెలుతురులో నడిచి వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఆ వివేక జ్ఞానము అనేది కరదీపిక. మన జీవితంలో వివేక జ్ఞానానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానము గలదు. వివేక జ్ఞానం లేదనుకోండి ఏమైపోతాడో తెలుసిన వీడు, ప్రకృతితో మమేకమై భోక్త అయి కూర్చుంటాడు. భాష్యకారులు పురుషో భోక్త ప్రకృతిస్థ. సో పురుషుడు అసంగుడు, అసంగో హ్యయం పురుష. ఈ ఆత్మస్వరూపము అసంగము, పురుషుడు అసంగుడు అంటే సంసారముతో ఎట్టి సంగము లేనివాడు అంటే లంపటత్వము లేదు, సుఖదుఖముల యొక్క లేపము పురుషునియందు లేదు, అసంగుడు. కానీ అజ్ఞానం చేత భోక్తయ్యినాడు. ఏమిటి అజ్ఞానము? పురుషుడు తనకు ప్రకృతికి మధ్యన ఉండే తేడాను తెలియలేకపోవుటయే ఆ అజ్ఞానము. వివేక జ్ఞానము లేకుండుట. సో ఆ విధంగా పురుషుడు భోక్త అవుతాడు. భోక్త అంటే అర్థం ఏంటో తెలుసునండి, భోక్తృత్వము అంటే ది లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, దాన్ని భోక్తృత్వము అంటారు. అంటే ఏమిటి? ఒక సెల్ఫ్, నేను అనే అహంకారం ఒకటి ఉంటుంది. నేను దేహాభిమానాన్ని బట్టి వచ్చినటువంటి నేను, నాది నాది, నేను నేను నాది, ఇది నా ఇల్లు, నేను ఫలానా నేను ఫలానా, నేను తండ్రిని కొడుకును, డబ్బున్నవాడిని డబ్బు లేనివాడిని, సుఖిని దుఃఖిని,
ఇది నేను, ఇగో ఇది నాది 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 నాది, నేను నేను నాది, దీన్ని భోక్త అంటారు. లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే ఆ అహంకారం చుట్టూ వీడికున్న యాక్టివిటీ అంతా కూడా అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు బొంగరం ఆట ఆడారా? బొంగరం చెక్కతో చేసి దానికి ఇలాగ తాడు చుట్టి అలా వేస్తే అది గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఆడారా, చూసారా బొంగరం? బొంగరం బాగా స్పీడ్గా తిరుగుతుంది. ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే అలా నిలబడి తిరుగుతుంది, పడిపోదు, అంత చాలా స్పీడ్గా తిరుగుతుంది. కానీ దేని చుట్టూ తిరుగుతుంది? తన చుట్టూ తానే తిరుగుతుంది. ఎవడో కవి కూడా అలాంటి మాట ఏదో అన్నట్టున్నాడు, తన చుట్టూ తానే తిరిగేది బొంగరం, తన చుట్టూ తానే తిరిగేవాడు సంసారి. పోనీ అదే కవిత్వం. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. సంసారులు ఎలా ఉంటారంటే చాలా బిజీగా ఉంటారు, యాక్టివిటీ చాలా బిజీగా ఉంటారు. ఏమిటి ఇంత బిజీగా, ఇంత పనులు ఏం చేసేస్తున్నాడు వీడంటే, అన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అంటే అర్థం ఏంటి, మనం ఏం చేస్తామంటే మనకి ఏవో కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్కి బందీలమై ఉంటాం మనం. తర్వాత అంధవిశ్వాసములు, సూపర్స్టిషన్స్. తర్వాత వీడికి ఆశ, దురాశ, పేరాస అంటారు, ఆ పేరాస ఉంటుంది. తర్వాత స్పర్ధ, అంటే కాంపిటీషన్ ఉంటుంది, స్పర్ధ. ఇప్పుడు వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. అలా ఉండకూడదు కదా, నాకు క్వాలిఫికేషన్ ఉంది నాకు రావాలనుకోవాలి, కానీ వాడికి వచ్చింది నాకు రాలేదు. వాడికి డాంకీ సీనియారిటీ వల్ల ప్రమోషన్ వచ్చింది. డాంకీ సీనియారిటీ అంటారు, ఎప్పుడైనా విన్నారా లేదా? అంటే 6 ఏళ్ళో 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఎప్పటికి ప్రమోషన్ ఇస్తారు, ఇంకేం చేయాలో అర్థం కాక ప్రమోషన్ ఇస్తారు, దాన్ని డాంకీ సీనియారిటీ అంటారు. విన్నారా మాట? అయ్యో విన్నారు. సో మీ లోకజ్ఞానం మీకంటే నాకే ఎక్కువ ఉన్నట్టుంది, వాట్ ఎవర్. సో దానికి స్పర్ధ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి 70 మార్కులు వచ్చాయి, మా కుర్రాడికి 50 మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే అటువంటి పోలికలు, స్పర్ధలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆమెమో మంచి పెద్ద నెక్లెస్ పెట్టుకుంది, నేనేమో నా అంత పెద్ద నెక్లెస్ పెట్టుకోలేదని అలాంటి పోలికలు అవి ఉండకూడదు, అటువంటి స్పర్ధలు ఉండకూడదు. కానీ అవి ఉంటాయి జనులకు. తర్వాత స్టేటస్ కావాలి, ప్రతివాడికి స్టేటస్ కావాలి. సన్యాసులు కూడా మాకు ఈ స్టేటస్ కావాలి, ఆ స్టేటస్ కావాలి అని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. పదవి కావాలి, అధికారం కావాలి, ఇదంతా కూడా ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. దానికే భోక్త, పురుష భోక్త. స్వతహాగా భోక్త కాదు, స్వతహాగా అసంగుడు, కానీ ప్రకృతిస్థ, ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది పురుషుడు భోక్త అయినాడు. అదే అంటారు శంకరులు, ప్రకృతౌ అవిద్యాలక్షణాయాం కార్యకరణ రూపేణ పరిణతాయాం స్థిత ప్రకృతిస్థ. ప్రకృతౌ స్థిత ప్రకృతిస్థ, ప్రకృతి యందు గట్టిగా అతుక్కుపోయినవాడు, కదలకుండా బిగుసుకుపోయినవాడు ప్రకృతిస్థ అనబడును. ఈ ప్రకృతి అంటే అది దాని లక్షణం. దాని లక్షణం ఏమిటి? ఈశ్వరుని దగ్గర దాని లక్షణం ఏమిటి? మాయాశక్తి, సకల జగత్కారణమైన మాయాశక్తి. అదే జీవుడి దగ్గరికి వచ్చేప్పటికీ దాని లక్షణమేమి? అవిద్య. దాన్ని అవిద్య అంటారు. మనం వేదాంతులు దేనిని అవిద్య అన్నారో, భగవాన్ బుద్ధుడు దానిని దుఃఖం అన్నాడు. అవిద్యయే దుఃఖం అన్నాడు ఆయన. ఆయన అభిప్రాయం అది, ఆయన అన్నాడు అవిద్య అని, కానీ ఆయనకి దుఃఖం అని పేరు పెట్టాడు. అవిద్యయే దుఃఖం అన్నాడు. అంటే కొంతమంది అన్నారు సర్వం దుఃఖం అన్నాడు ఆయన. అది ఆయన 4 సత్యములను ప్రవచించినాడు, 4 noble truths. దాంట్లో మొదటిది ఏమిటి? సర్వం దుఃఖం. ఈ సంసారం అంతా కూడా దుఃఖమే. అంటే చాలామంది అన్నారు బుద్ధిజం, ఈ వేదాంతుల్ని కూడా అంటారు, ఈ వేదాంతులు ఉన్నారే వీళ్ళు సర్వం దుఃఖం అంటూ ఉంటారు, వీళ్ళు పెస్సిమిస్ట్లు అన్నారు, పెస్సిమిజం అన్నారు. చూడండి, ఆ లేబుల్ తప్పు లేబుల్. పెస్సిమిజం ఆప్టిమిజం అనే సందర్భం వేరు, ఇది ఇది అలాంటి సందర్భం కాదు. పెస్సిమిజం ఆప్టిమిజం అంటే అది ఎలా ఉంటుందంటే, అరే నువ్వు కష్టపడి చదివితే మార్కులు వస్తాయి,
అని ఎవరైనా చెప్పారనుకోండి, కష్టపడి చదువు అని చెప్పారనుకోండి, ఏమో కష్టపడి చదివితే మాత్రం వస్తాయని నమ్మకం ఏమిటి అంటే పెసిమిజం. కష్టపడి చదివితే మార్కులు తప్పకుండా వస్తాయి, నేను చదువుతాను అంటే ఆప్టిమిజం. ఇక్కడ అలాంటిది కాదు ఇది. ఇది ఇక్కడ దుఃఖం అన్నది పెసిమిజము కాదు, ఆప్టిమిజము కాదు. ఇక్కడ దుఃఖ శబ్దానికి అర్థం ఏమిటంటే, ఇప్పుడు మీకు కాలు జారి కింద పడితే దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి కలిగి కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయి అనుకోండి, నొప్పికి వస్తాయి, అది దుఃఖమా కదా? దుఃఖమే. ఏమండి, మనం ప్రేమించే వ్యక్తికి ఏదో హాని కలిగి మన మనస్సుకి కష్టం క్లేశం కలిగింది అనుకోండి, అది దుఃఖమా కదా? దుఃఖమే. సపోజ్ మనకి మంచిగా డబ్బు వచ్చింది అనుకోండి, మనం అనుకున్న డబ్బు మన చేతికి 100,000 రూపాయలు రావాల్సి ఉండే చేతికి వచ్చేసింది అనుకోండి, అది ఏమిటి, సుఖమా దుఃఖమా? సుఖము, సుఖము అలా అనుకోండి, సుఖము. కానీ మనకు వచ్చిన 100,000 రూపాయలు అవి మన దగ్గరే ఉండిపోతాయా, లేకపోతే అవి క్రమంగా కరిగిపోయి ఒకరోజు అయ్యేప్పటికీ 100,000 రూపాయలు ఖర్చు అయిపోయి, అయ్యో 100,000 రూపాయలు పోయాయే, వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయిందే అనే దుఃఖం మీకు కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. అంటే అర్థం ఏమిటి, తత్కాలమునందు సుఖముగా అనిపించినా అది పరిణామశీలము, పరిణామాన్ని చెందే స్వభావము కలది గనుక అది పరిణామాన్ని చెంది దేని కింద పరిణమిస్తుంది? దుఃఖంగా పరిణమిస్తుంది. కాబట్టి తత్కాలమునందు అది సుఖమే అయినప్పటికీ, అంటే స్థూల దృష్టితో చూస్తే సుఖమే అయినా సూక్ష్మంగా చూసినట్లయితే అది దుఃఖమే. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడండి, వీడికి ఎవరో పిల్లలు ఇస్తామన్నారు, వీడు పిల్లని పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఆమె వీడిని పెళ్ళాడింది. ఈ పెళ్లి మీకు ఎలా అనిపిస్తుంది? సుఖం అనిపిస్తుంది. స్థూల దృష్టితో చూస్తే సుఖం, సూక్ష్మ దృష్టితో చూస్తే ఏమిటది? ఎందుకంటే మార్పులు వస్తూ ఉంటాయి, శరీరాలు ఒక్కలా ఉండవు, మనస్సులు ఒక్కలా ఉండవు, మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత సంతానము, స్థూల దృష్టితో చూస్తే సుఖము, సూక్ష్మ దృష్టితో చూస్తే ఏమిటది? దుఃఖమే. అంచేతన ఆయన ఏమన్నాడంటే, పరిణామ దుఃఖము అన్నాడు ఆయన. తత్కాలమునందు దుఃఖము అనలేదు. మీరు వంకాయ కారం పెట్టి కూర అలాగ నూనె బాగా వేసి మంచి మసాలాతో దట్టించి వంకాయ కారం పెట్టి కూర తెల్లటి మల్లె పువ్వులు అంటే అన్నంతో కలుపుకుని కడుపు నిండా భోజనం చేసేసారనుకోండి, సుఖమా దుఃఖమా? దుఃఖమే అది. ఎందుకంటే తత్కాలమునందు సుఖంగా ఉన్నా ఈ వంకాయ కారం పెట్టి కూర పరిణామాన్ని చెంది యాసిడ్ రిఫ్లక్స్ గట్టిగా వచ్చి ఏం కలుగుతుంది? దుఃఖమే కలుగుతుంది. కాబట్టి పరిణామశీలమైన దాని ఎందు దుఃఖంగా పరిణమిస్తుంది. అంచేతనే భగవాన్ బుద్ధుడు, ఇది పెస్సిమిజమా ఆప్టిమిజమా? ఇది కాదు అది కాదు. ఇప్పుడు వంకాయ కూర గట్టిగా తింటే కడుపు మంట వస్తుందన్నది పెస్సిమిజమా ఆప్టిమిజమా? అరే, ఇట్ ఈస్ నాట్ పెస్సిమిజం, ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిజం, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. కాబట్టి సంసారంలో దేన్నైతే సుఖం అనుకుంటారో ఆ సుఖమునందు పరిణామ దుఃఖము దాగి ఉన్నది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంసారము సుఖమా దుఃఖమా? దుఃఖము, సర్వం దుఃఖం. పరిణామ దుఃఖము అని పేరు పెట్టాడు. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, సంస్కార దుఃఖము అని పేరు ఉన్నది, సంస్కార దుఃఖము అని. ఒక ఆయనకి భోజనం అయిన వెంటనే ఓ చిన్న లడ్డూ లాంటివి తినడం అలవాటు. చక్కగా మినపసున్నుండలు చేసుకుని ఓ పెద్ద డబ్బాలో పెట్టుకుని ఆ డబ్బానేమో భోషాణం లోపల దాచుకుని, ఇదంతా పాతకాల పద్ధతి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒక్క గంట కునుకు తీసి అప్పుడు వెళ్ళి ఆ భోషాణం తలుపులా, ఇంకెవరు ముట్టుకోకూడదు ఆ భోషాణాన్ని, పిల్లలకి అందదు, వాళ్ళు లేపలేరు ఆ తలుపు. ఈయనే వెళ్ళి అలా తలుపు లేపి ఆ డబ్బాలోంచి ఉండ తీసుకు తింటాడు ఆయన. ఆయన కదా అలవాటు. ఏమండి, ఇప్పుడు ఏమైందంటే ఆస్తులు కరిగిపోయాయి, భోషాణాలు పోయాయి, మినపసున్నుండలు చేసుకునేందుకు డబ్బు చాలా కావాలి, మినపసున్నుండలు అంత తేలిగ్గా ఏం కాదు. అలాంటి పరిస్థితి లేదు. లేదా ఆయనకి డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు భోజనం అయిన వెంటనే ఆ పళ్ళు నాలుక అన్నీ కూడా మినపసున్నుండు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, కానీ మినపసున్న ఉండ తినేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అభావం నుండి దుఃఖం కలిగింది. ఇక్కడ అభావం, ఇది భావం నుంచి వచ్చిన దుఃఖం కాదు, ఇది ఏమీ లేకుండా దుఃఖం కలిగింది. అభావం నుంచి ఏది పుట్టదు, అభావం నుంచి ఏది పుట్టదు. మినపసున్నే ఉండ అభావం నుండి దుఃఖం ఎలా పుడుతుందండి? అభావం నుంచి దుఃఖం పుట్టదు కదా. అంటే ఇక్కడ అభావం నుంచి దుఃఖం కాదండి, సంస్కారం నుంచి దుఃఖం పుట్టింది. ఆయనకి మినపసున్నుండలు తినడం అనే సంస్కారం ఒకటి బలంగా ఏర్పడి ఉన్నది కనుక దాని కారణంగా దుఃఖం పుట్టింది.
దాన్ని సంస్కార దుఃఖము అన్నారు. పరిణామ దుఃఖము, సంస్కార దుఃఖము, మామూలు స్థూల దుఃఖము, ఈ మూడు కలిపితే సంసారి యొక్క జీవితంలో దుఃఖమే తప్ప సుఖమే ఉన్నదండి. ఈ సంసారంలో సుఖమేమైనా ఉందా? ఈ మాట పెస్సిమిజము కాదు, ఆప్టిమిజము కాదు, ఉన్న మాట. కాబట్టి ఈ అవిద్యా లక్షణాయాం వీడు ప్రకృతితో మమేకమై వీడు దుఃఖము యొక్క దుఃఖమునే అనుభవిస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి ఏ రూపంగా ఉంటుంది జీవుని వద్ద? అవిద్య అనే రూపంగా ఉంటుంది. ఈ అవిద్యనే భగవాన్ బుద్ధుడు దుఃఖం అని పేరు పెట్టాడు. అవిద్య మీకు నేను ఊరికే ఫిలాసఫీస్ కంపారిజన్ చెప్తున్నా, దీన్నే క్రిస్టియన్ క్రిస్టియన్ మిస్టిక్స్, నాట్ మైథాలజీ. మైథాలజీ ఈజ్ ఆల్ సమ్ స్టోరీస్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. క్రిస్టియన్ మిస్టిక్స్ ఈ అవిద్యనే ఒరిజినల్ సిన్ అన్నారు. ఇది ఇక్కడ ఉన్న పేస్టర్స్కి వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళ ఊరికే వీళ్ళని కన్వర్ట్ చేద్దామా వాళ్ళని కన్వర్ట్ చేద్దామా అంటూ ఏదో ఒక తంటాలు పడుతూ ఉంటారు. వాళ్ళకి తత్వం ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళలో తెలిసిన వాళ్ళు ఉంటే గొప్పే. కాబట్టి మిస్టిక్స్, క్రిస్టియన్ మిస్టిక్స్ లైక్ సెయింట్ పౌల్ మొదలైన వాళ్ళు దీన్నే ఒరిజినల్ సిన్ అని పేరు పెట్టారు దానికి. దట్ ఈస్ ది అవిద్య, దట్ ఈస్ ది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ సంసార. ఆ అవిద్య ఆ రూపంగా వీడి యందు ప్రకృతి కలదు. ఈ సత్వరజస్తుమో గుణాత్మకము అవిద్యారూపము, దాన్ని అజ్ఞాన రూపము అంటారు, దాన్ని కారణ శరీరము అని కూడా అంటారు. అదియే పరిణమిస్తూ ఉంటుంది. ఏ రకంగా పరిణమిస్తుంది? కార్యకరణ రూపేణ పరిణతాయాం. అదియే దాంట్లో ఉండే తామసాంశము శరీరముగాను, రాజసాంశము కరణము, రాజసాంశము సాత్వికాంశములు కరణములుగాను పరిణమిస్తాయి. అంటే దేహము, మనస్సు. సో సాత్వికాంశములు మనస్సుగాను, తామసాంశములు దేహముగాను, రాజసాంశములు కర్మేంద్రియములుగాను పరిణమించి మనకి దేహేంద్రియ మనస్సులు అనే ముద్ద ఒకటి తయారవుతుంది. ఆ ప్రకృతి యొక్క పరిణామము, దాని యందు వీడు ఉంటాడు స్థిత, దానితో వీడు మమేకమై ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది నా దేహము, ఇది నా మనస్సు, ఇది నా సుఖము, ఇది నా దుఃఖము, ఇది నా ఇల్లు, ఇది నాది, నాది, నేను, నాది, నేను, నాది. ఇదియే మమేకమగుట. ఆ విధంగా ప్రకృతితో మమేకమై ఉంటాడు. అంచేతనే భాష్యకారులు అంటారు, ప్రకృతిం ఆత్మత్వేన గతః ఇత్యేతత్. ఏమంటే ప్రకృతిలో స్థిరముగా నుండుట అంటే అర్థమేమిటి? ప్రకృతిని ఆత్మరూపముగా స్వీకరించుట. గత అంటే తెలుసుకుంటున్నవాడు. గత్యర్థక ధాతువులన్నిటికీ జ్ఞానార్థకత్వం ఉంటుంది. ప్రకృతిని ఆత్మరూపముగా పొందినవాడు అంటే పొందడం అంటే ఏమిటి? ప్రకృతినే ఆత్మ అని వీడు భ్రమిస్తున్నవాడు అని అర్థం. ప్రకృతిని ఆత్మరూపముగా భ్రమిస్తున్నాడు అంటే అర్థం. ఇప్పుడు మనిషి చూడండి, ఇది నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు అంటారు. వాడి నా ఇల్లు అయితే నాతో పాటు అది కూడా రావాలి కదా. నేను ఎక్కడికి పోతే అక్కడికి రావాలా? అది రాదు కదా. మరి నా ఇల్లు ఎలా అవుతుంది? సపోజ్ నా ఉంగరం, నా ఉంగరం, నా ఉంగరం అన్నాడు అనుకోండి. ఆ ఉంగరాన్ని ఎవడైనా వీడు నిద్రపోతుంటే లాగి పట్టుకుని వెళ్ళిపోతే అది పోతుంది. అప్పుడు నా ఉంగరం ఎలా అవుతుంది? నా ఉంగరం అయితే ఎలా ఉండాలి? నా నుంచి విడిపోవడానికి వీల్లేని విధంగా ఉండాలా? అక్కర్లేదా? నా నుండి విడిపోయేది నాది ఎలా అవుతుంది? కాబట్టి ఈ నా అనే మాట ఏది గలదో, ఇది అంటే నాది కానిదానిని నాది అని భ్రమపడుట. ఓకే, తర్వాత ఇంకా నేను, ఈ దేహము. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీరు నిద్రపోయినప్పుడు ఉన్నారా లేదా? ఉన్నారు. లేననకూడదు మీరు, నిద్రపోయింది మీరే కదా. కాబట్టి నిద్రపోయినప్పుడు ఉన్నారు, తెలివిగా ఉన్నప్పుడు ఉన్నారు. ఏమండి, తెలివిగా ఉన్నప్పుడు మీకు దేహము యొక్క జ్ఞానము, దేహము తెలుస్తూ ఉంటుంది. నిద్రపోయినప్పుడు మీరు ఉన్నారు కానీ మీకు దేహము తెలియదు. అంటే అర్థం ఏమిటి? తెలివిగా ఉన్నప్పుడు దేహాన్ని తెలుసుకుంటూ ఉండే నేను ఒకటి, నిద్రలో దేహము తెలియకుండా ఉండే నేను మరి ఒకటి. చూసారా,
ఇప్పుడు ఈ తెలివిగా ఉన్నప్పుడు దేహము తెలుస్తూ ఉండేటువంటి నేను చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, కానీ నిద్రయందలి నేను చాలా అస్పష్టంగా ఉంటుంది. అది ఫలానా అన్నట్టుగా సవిశేషంగా మనకు అనుభవానికి రాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నిద్రయందు ఉన్నది ఎవరు? నిద్రయందు ఉన్నది ఎవరు? నేను. తెలివిగా ఉన్నది ఎవరు? నేను. అంటే నేను దేహము ఉన్నప్పుడు దేహము యొక్క దేహమును, దేహము లేనప్పుడు దేహము యొక్క అభావమును తెలుసుకునేవాడను నేనవుతాను తప్ప దేహము నేనెలా అవుతాను? దేహము నేను అవను కదా. కాబట్టి మీరు ఏమని చెప్పాలి? దేహము ఉన్నది, మనస్సు ఉన్నది, ఈ దేహముకును మనస్సును తెలుసుకుంటూ ఉండే మరి యొక్క తత్వము కూడా గలదు అని చెప్పాల్సి ఉంటుంది. తత్వము అనాలి. తత్వము అంటే ఇంకా నామరూపాలు ఉండవు దానికి. నామరూపములు, గుణములు, క్రియలు ఈ నాలుగు ఉండవు తత్వమునందు. ఈ నాలుగు ఉంటే ఇంకా తత్వం ఏమిటి? శివతత్వము అంటే శివుడు డ్యాన్స్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడంటే ఆ తత్వం అవుతుంది, అది లీల అవుతుంది, శివలీల. శివుడేమో ఇలా ఉంటాడు, నెత్తి మీద పాము పెట్టుకుంటాడు అంటే అది తత్వం అవ్వదు, అది రూపం అవుతుంది. తత్వము అంటే సచ్చిదానంద స్వరూపుడు అంటే తత్వం అవుతుంది. చిదానంద రూప శివోహం, శివోహం అది తత్వం. కాబట్టి మీ యందు మీరు ఒక తత్వము, మీ స్వరూపము. దేహము మీ స్వరూపం కాదు, మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దేహమునందు నేను ఉన్నాను, దేహమునందు ప్రకటమవుతున్నాను, దేహమును తెలుస్తూ ఉన్నాను అని అలా తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండగా దేహమే నేను అని మీరు అన్నారనుకోండి, ఆ మాట మీరు అనగానే మీరు ప్రకృతి కార్యమైన దేహమును ఆత్మరూపముగా స్వీకరించినారు అన్నమాట. ఇత్యేతత్, ఇత్యేతత్ అనేదానికి తెలుగు అనువాదము అని అర్థము అని చెప్పచ్చు, లేకపోతే అన్నమాట. అన్నమాట అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? అన్నమాట. సో కాబట్టి ప్రకృతి యొక్క కార్యమైనటువంటి దేహమును వీడు ఆత్మగా పొందుచున్నాడు, అది పెద్ద పొరపాటు. అలా ఎందుకు చేస్తున్నాడు అంటే దాని పేరే అజ్ఞానము లేక అవిద్య. ఆత్మత్వేన గతః ఇత్యర్థః. హి యస్మాత్ తస్మాత్ భుంక్తే ఉపలభతే ఇత్యర్థః. అంటే పురుషః భుంక్తే, చైతన్యస్వరూపుడు సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు, ఎందువల్ల ప్రకృతితో తాదాత్మ్యమును చెంది ఉన్నాడు గనుక. హి యస్మాత్ ప్రకృతిస్థః, ఎందువలనైతే ప్రకృతి తాదాత్మ్యాపన్నుడై ఉన్నాడో తస్మాత్, అందువలన భుంక్తే, సుఖదుఃఖములను అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే, ఏమిటి అనుభవిస్తున్నాడు? సుఖదుఖములను. ఆ మాటే అంటున్నారు, ప్రకృతి జాన్ గుణాన్ భుంక్తే. అంటే అర్థం ఏమిటి? ప్రకృతి జాన్, ప్రకృతితో జాతాన్, అది ప్రకృతి నుండి పుట్టినవి. ప్రకృతి జాన్, జా అంటే పుట్టడం, ప్రకృతి జ, ప్రకృతి అన్నప్పుడు పంచమీ విభక్తి, పుట్టినప్పుడు పుట్టడం అంటే పంచమీ వేసుకోవాలి. జనికర్తు ప్రకృతి, అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వస్తుంది. కాబట్టి ప్రకృతి నుండి, అంచేతనే ప్రకృతి తహ, తహ అంటే పంచమీ విభక్తి, పంచమ్యాస్తసిల్ అని అంటారు. సో ప్రకృతి నుండి పుట్టినటువంటి వాటిని ఈతడు, ఈ పురుషుడు అనుభవిస్తున్నాడు. ప్రకృతి నుంచి పుట్టిన వాటిని అంటే ఏమిటవి? సుఖ దుఃఖ మోహాకారాభివ్యక్తాన్ గుణాన్. ప్రకృతి నుండి పుట్టిన గుణములను, ఏమిటి ఆ గుణములు అంటే సుఖరూపముగా పరిణమించిన సత్వగుణమును, దుఃఖరూపముగా పరిణమించిన రజోగుణమును, మోహరూపముగా పరిణామమును చెందిన తమో గుణమును వీడు అనుభవిస్తున్నాడు. ఎలా అనుభవిస్తున్నాడు? ఏమిటో తెలుసిన అనుభవించడం అంటే సుఖీ, దుఃఖీ, మూఢ, పండిత, అహం ఇత్యేవం. అహం సుఖీ అన్నాడు అనుకోండి, అంటే వాడప్పుడే
ప్రకృతి పరిణామ రూపమైన సుఖముతో మమేకమైనాడు అని అర్థం. అంచేతనే వివేకవంతులు అహం సుఖీ అని అనరు, వారు ఏమంటారు అహం శాంత అంటారు, అలా అంటారు అహం సుఖీ అని అనరు. ఓ గృహస్థన్నాడు, ఈవేళ నాకు చాలా సుఖంగా హాయిగా ఉందండి, ఎందుకంటే మా అమ్మాయిను మా అల్లుడు మా ఇంటికి వచ్చేసారు, మా ఇంటికి పండగకు వచ్చారు, సంక్రాంతి పండగకు వచ్చారు, మహా హాయిగా ఉందండి అన్నాడు అని పెద్ద పండగ కింద బూర్లు చేయండి, గారెలు చేయండి, పులిహారలు చేయండి అంటే, ఎందుకంటే ఈవేళ అల్లుడు కూతురు వచ్చారు పండక్కి, సంక్రాంతి పండక్కి అని గృహస్థు మహోత్సాహంతో ఉన్నాడు. అయిపోయింది సంక్రాంతి పండగ, అయిపోయింది రాత్రి, అయిపోయింది రాత్రి భార్య ఇలా పిలిచి, ఆయన భార్య పిలిచి చెవిలో ఏదో చెప్పింది, అల్లుడు రేపు పొద్దున్న వెళ్ళిపోతట, సంక్రాంతికి బహుమానాలు ఇవ్వమనేసి అమ్మాయి చెప్తోంది అని ఈయన భార్య ఈయనతో చెప్పింది. ఈసారికి ఆయనేమో ఇంపాల కారు ఏదో కొనుక్కుంటారు కాబట్టి అలాంటి బహుమానం ఇవ్వమంటున్నారు అని చెప్పింది ఆవిడ. చెప్తే ఈయనంటాడు శిస్తు ఇంకా రాలేదు, అంత శిస్తు లేదు కదా మన దగ్గర, కాబట్టి ఇప్పుడు అంత ఎక్కడ తీసుకొస్తాం అని ఈయనంటాడు. ఈయనంటే ఆవిడ ఆ వజ్రపుట ఉంగరం మొగాళ్ళకి ఉంగరం ఎందుకయా, అదేదో ఖర్చు పెట్టి ఇవ్వయా అంటే, పోనీ నా వజ్రపుట ఉంగరం ఎందుకు, నీ నెక్లెసే ఇవ్వచ్చు కదా అని ఈయనంటాడు. వీళ్ళిద్దరూ కీచులు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది ఆ పండగ సుఖం, ఏమైంది దుఃఖం కింద మారిపోయింది. కాబట్టి వివేకవంతులు అహం సుఖీ అనరు, అలా అనకూడదు. ఎందుకంటే అహం సుఖీ అన్నప్పుడు సత్వగుణము పరిణామంతో వీడు మమేకమై అహం సుఖీ అన్నాడు. వెంటనే సత్వగుణాన్ని ఆనుకునే ఉంటుంది రజోగుణం, అది ఎక్కడో వేరే ఎక్కడో ఉండదు, అది పరిణామించి దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు ఏమనాల్సి ఉంటుంది, అహం దుఃఖీ అనాల్సి ఉంటుంది. ఈ రెండింటి పక్కనే ఉంటుంది ఏమిటి, మోహము తమోగుణం ఉంటుంది. ఆ తమోగుణాన్ని ఆశ్రయించి ఆ తమోగుణము పరిణమిస్తే ఏమొస్తుంది, మోహం వస్తుంది. మోహం అంటే ఏమిటో తెలుసునండి, మీకు దృష్టాంతం చెప్పమంటారా, రంగురాళ్ళు వేసిన ఉంగరం పెట్టుకుంటే లక్ కలిసి వస్తుంది అంటాడు చూసారా, అది మోహము. కాదండి ఆయన ఎవడో చెప్పాడండి, వాడు మోహితుడే, వాడు మూఢ అంధ అంధాన్ అంధేనైవ నీయమానా యథా అంధ. ఏమంటే రంగురాళ్ళు పెట్టుకుంటే మీకు లక్ ఎందుకు కలిసి వస్తుందని నేను అడిగాను ఒక ఆయన, అంటే ఆ సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది, సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అయితే లక్ ఎందుకు కలిసి వస్తుంది, తర్వాత నువ్వు చెయ్యి జేబులో పెట్టుకుంటే సన్లైట్ రిఫ్లెక్ట్ ఏమవుతుంది, నువ్వు రంగురాళ్ళు పెట్టుకుని ఆ సన్ ఎదురకుండా ఇలా పెట్టుకుని అప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అది ఎటుపోతుంది రిఫ్లెక్ట్ అయ్యి అటుపోతూ ఉంటుంది, అది నీ మీదకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నీ మీదకి, నీ వైపు తిప్పుకుంటే అసలు సన్లైటే పడదు కదా, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నేను అడిగాను. అడిగితే ఇంత సైన్స్ చెప్తావేమిటి, మరి సైన్స్ నేను చెప్తానని కోప్పడతావేమిటి, నువ్వు నేర్చుకోవాల్సింది సైన్స్ కదా, యూ షుడ్ లెర్న్ ఇట్. నేను సైన్స్ చెప్పాను నా మీద కోప్పడితే, ఒక ఆయన అన్నారు నాతోటి నువ్వు సైన్స్ చెప్తావు నువ్వు వద్దు మాకు అన్నాడు, ఎవరు నీ మూర్ఖత్వం, సైన్స్ చెప్తావు నువ్వే కావాలనాల్సింది పోయి సైన్స్ చెప్తావు కాబట్టి వద్దన్నాడంటే, ఏ దీని పేరే మోహ. ఇంకొక ఆయన ఉన్నారు, ఇంత సైన్స్ వాటితో మనం వేగలేమండి అన్నాడు, అంటే మోహంలో ఉన్నాడని అర్థం. అహం మూఢ. నాకు తర్వాత అంటాడు, నాకప్పుడు తెలిసింది కాదండి నేను భ్రమపడ్డాను అంటాడు. అంటాడా అండా, నాకప్పుడు తెలిసింది కాదు నేను భ్రమపడ్డాను అంటాడు, అంటే అహం మూఢ అని అర్థం. అదొక తాదాత్మ్యం. తర్వాత ఒక ఆయన పండితుడు, అంటే వ్యాకరణమో ఏదో బాగా చదువుకుని ఉన్నాడు పండిత. ఇప్పుడు అది బుద్ధిలో ఉంటుంది, పాండిత్యం అన్నది కూడా బుద్ధిలో ఉంటుంది, బుద్ధి అంటే ప్రకృతి యొక్క పరిణామమే. వీడు అహం పండిత అన్నాడంటే ఏమండో, అహం పండిత అన్నాడంటే వాడు మూఢుడు అని అర్థం. అహం పండిత అనలేదు, మీరు వెళ్ళేదో అడిగారు చెప్పాడు, నన్ను ఎవడో ఒకడు అడిగాడు, ఏమంటే హన్న ధాతువుకి ఇడాగమం ఎలా వస్తుంది, హనిష్యతి అని ఉంది, హనిష్యామి అని ఎక్కడో వస్తుంది, హనిష్యతి అని ఆ ఇడాగమం రాకూడదు కదా, అది ఎలా వచ్చింది అని అడిగాడు ఎవడో ఒక ఆయన, నేను ఎటో పోతుంటే అడిగాడు.
అంటే అదే మహాభాగ్యం అయ్యా, రుద్ధనో స్యే అనో సూత్రం ఒకటి ఉంది, ఆ హన్నధాతువుకి స్యా పక్కన ఉంటే ఇడాగమం వస్తుందని పాండిత్య మహర్షి చెప్పినాడు అని నేను చెప్పాను. సో కాబట్టి పాండిత్యం ఉండడం ఒకటి, అదే అహం పండిత అన్నాడు అనుకోండి మూర్ఖ అని అర్థం. పాండిత్యం ఉండాలి, అంతే తప్ప అహం పండిత అనేటువంటి అభిమానము తాదాత్మ్యం. ఉడికే దృష్టాంతం ఏదో చెప్పాను, బహుశా రాంగ్ దృష్టాంతం చెప్పానేమో నాకే తెలీదు, టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. కాబట్టి అహం పండిత అని ఎవడైనా అంటే అది కూడా ప్రకృతి యొక్క తాదాత్మ్యమే, ఎందుకంటే పాండిత్యము సత్వగుణము యొక్క పరిణామం. సత్వగుణ పరిణామం పాండిత్యం, తమోగుణ పరిణామము మోహము. కాబట్టి ఈ విధంగా మీరు ప్రకృతితో ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతున్నంత వరకు భోక్తగానే ఉంటారు. అనగా అర్థమేమిటి? సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటారు అనగా ద సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ అన్నామే, అది అలాగా ఆ చక్రం అలా పోతూనే ఉంటుంది, చక్రం అలా తిరిగేస్తూనే ఉంటుంది, ఆగదు. ద సైకిల్ ఆఫ్ కరప్షన్ అని ఒకటి ఉంది, అవినీతి చక్రం. ఈ అవినీతి చక్రాన్ని ఎవడో ఆపలేకపోతున్నాడు. నరేంద్ర మోడీ గారు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం స్పీడ్ తగ్గించాడు ఆయన. స్పీడ్ తగ్గిస్తే దాన్ని ఆపేయాలి, దాన్ని ఆపడం చూద్దాం ఎంత టైం పడుతుంది, వాటెవర్. కాబట్టి అవినీతి అనే చక్రం అలా దొర్లుకుంటూ ఉంటుంది, అలాగే ఈ సంసార చక్రము అలా దొర్లుకుంటూ పోతూ ఉంటుంది. మనము నేను నాది అనే ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నంత కాలము ఈ సంసార చక్రం ఇలా దొర్లుతూనే ఉంటుంది. నాది అనేది ఏదీ లేదు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పటికప్పుడు మీకు సంసారం చాలా మటుకు పోతుంది అవతలకి. ఈ దేహము ఈ మనస్సు వీటిని తెలియవాడను నేను అని అలా సాక్షి రూపంగా అంటే మెడిటేషన్లో కూడా ఆ సాక్షిభావాన్ని మీకు అభ్యసింపచేసే ప్రయత్నం చేశాను 5 నిమిషాలే అయినప్పటికీ. అలాగా ఈ శ్వాసను సాక్షిగా చూచుట, నేను పీలుస్తున్నాను అంటే అది అజ్ఞానము, ప్రకృతితో తాదాత్మ్యము అగుట. నేను శ్వాస నడుస్తూ ఉంటుంది, మీరు పీల్చరు, దానంతటది శ్వాస పోతూ ఉంటుంది, దానంతటది పోతూ ఉండేటువంటి శ్వాసను సాక్షిగా నేను చూస్తున్నాను తెలుస్తున్నాను అంటే అది పురుషుని యొక్క స్వరూపం అవుతుంది. ఆ విధంగా మీరు సాక్షి రూపంగా దేహేంద్రియాదుల ఎడల ఉంటూ మీరు శాంతముగా ఉన్నట్లయితే ఆ క్షణంలోనే సంసార బంధము తొలగిపోవును. టైం కూడా పట్టదు దానికి, అదేం టైం పట్టేది ఏం కాదు, వెంటనే సంసార బంధము తొలగిపోవును. ఒక్కసారి చెప్పండి ఆయనకి, ఎవరది ఎవరది, ఆయనకి చెప్పి ఈ తలుపేసేయండి, ఆయనకి రిక్వెస్ట్ చేయండి ఆన్ అవర్ బిహాఫ్ ఈ తలుపేసేయండి. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇప్పుడు అస్య గుణసంగ సదసద్యోని జన్మసు కారణం. ఇప్పుడు వీడు ఈ సంసార చక్రము ప్రాణం పోతూనే ఆగిపోతుందా, ఇది ఒక ప్రశ్న. ఈ సంసారం అనే చక్రము సుఖ దుఃఖముల చక్రం అలా తిరుగుతూ పోతుంది. సపోజ్ ప్రాణం పోయిందనుకోండి, దేహము అంతమైనది, దేహం అంతమైతే ఈ సంసార చక్రము ఆగిపోతుందా అంటే దానికి సమాధానం సరే పునర్జన్మ అనేది ఒకటి ఉంది కాబట్టి కొనసాగుతుంది అని మీకు తెలుస్తూనే ఉంది సమాధానము. అయినా మీరు ఆలోచించండి, మీరు ఈవేళ రాత్రి నిద్రపోతారు, నిద్రపోతే సంసార చక్రము ఆగిపోతుందా అంటే తాత్కాలికంగా ఆగిపోతుంది. నిద్ర ఉన్నంతసేపు సంసార చక్రము ఆగిపోతుంది. సపోజ్ నిద్రపోతే మీకు తెల్లవారుజామున 5 తెలివి వచ్చింది అనుకోండి, తెలివి వస్తూనే సంసార చక్రం ఏమవుతుంది, అది కూడా మళ్ళీ గలగలగల దొరలడం ప్రారంభిస్తుంది. ప్రారంభించింది 5 తెలివి వచ్చింది అనుకోండి, ఏమన్నా కాఫీ పెట్టండి రా అని అంటారు. అంటే కాఫీ ఇంకా పాలు రాలేదా బాబు వాళ్ళు అంటారు, సంసార చక్రం వదలైందా లేదా. సపోజ్ 5 కాదండి, 1 తెలివి వచ్చింది, తెలివిస్తే అప్పుడు ఉంటుందా ఉండదా సంసార చక్రం? ఉంటుందండి, 1 తెలివి వస్తే టైం అయ్యో ఇప్పుడు తెలివి వచ్చింది ఏమిటి, మళ్ళీ నిద్ర పడుతుందో పట్టదో అని మళ్ళీ అప్పుడు ఉంటుంది సంసార చక్రం.
ఏదో ఏదో సమ్ ప్రాబ్లం అప్పుడు ఉంటుంది. కాబట్టి నిద్రపోయినంత మాత్రాన సంసార చక్రము అది అదృశ్యం అయిపోదు, అలా వెయిటింగ్లో ఉంటుంది, పక్కన ఉంటుంది. మనం నిద్ర బెడ్ పక్కనే ఉంటుంది. మనం నిద్రలేస్తూనే గలగల గలగల వచ్చేసి మనని పట్టేసుకుని మళ్ళీ దొర్లుతూ ఉంటుంది ఈ సంసార చక్రం. నిద్రకి మృత్యువుకి తేడా ఏమీ లేదు. అంచేతే మృత్యువుని దీర్ఘ నిద్ర అంటారు. విన్నారా? వారు దీర్ఘ నిద్రలోకి జారుకున్నారు అన్నారనుకోండి, అంటే అర్థం చాలా గట్టిగా గురుపెట్టి నిద్రపోతున్నారని కాదండి, దీర్ఘంగా గురుపెట్టి నిద్రపోతున్నారని కాదు. దీర్ఘ నిద్రలోకి జారుకున్నారంటే ఇంక వెళ్ళిపోయారనే అర్థం, ఇంక లేరనే. అంచేతే అలా అనకూడదు. వారు నిద్రలోకి జారుకున్నారనాలి తప్ప దీర్ఘ నిద్రలోకి జారుకున్నారు అని అనకూడదు, అంటే తప్పర్థం వస్తుంది. సో నిద్రకి దీర్ఘ నిద్రకి తేడా ఏమీ లేదు. కాబట్టి నిద్రపోయినప్పుడు సంసారం తత్కాలమునందు ఆగినను నిద్రలేస్తూనే పునః ఎలా ప్రవృత్తమవుతూ ఉంటుందో మరణించిన తరువాత కూడా ఈ సంసార చక్రము కొనసాగుతుంది. ఎందుకని? వీడిక్కడ మరణిస్తాడే తప్ప ఇంకో జన్మ అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మరణించడం ఏమిటి, ఇంకో జన్మ అలా వచ్చేస్తుందంటే. అంతే, మళ్ళీ మధ్యలో ఇక్కడి నుంచి అక్కడికి హ్యాంగ్ అవ్వడం ఇలాంటివన్నీ మీరు ఇలాంటి చర్చలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ మరణించాడే, ఇంకొక జన్మను పొందినాడే. ఎందుకో తెలుసిన, సంసార చక్రం. మీరు నిద్రపోతే నిద్ర లేచి తీరాల్సిందే. నిద్ర లేచిన తర్వాత సంసార చక్రం లేస్తూనే అది తిరగడం ప్రారంభం అయిపోతుంది. నిద్ర లేచాక కొంతసేపు దాకా సంసార చక్రం ఉండదు అనే మాట ఏమైనా ఉందా? లేదు. అలాగే మరణించిన తరువాత మళ్ళీ కొంతసేపు సంసార చక్రం ఉండదు అనే ప్రసక్తి లేదు. ఆ దీర్ఘ నిద్రకే కొంత టైం ఉంటుంది, ఆ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త జన్మ వచ్చేస్తుంది, ఈ సంసార చక్రము ఇలా కొనసాగిపోతూనే ఉంటుంది అని రెండోది. మొదటి భాగము ఇహలోకంలో ఈ జన్మలో ఉండే సంసార చక్రాన్ని వర్ణిస్తుంది. రెండవ భాగము ఈ జన్మే కాదండి, జన్మ జన్మలకి కూడా ఈ సంసార చక్రము తిరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనిషి ఒకచోట పుట్టడము, కొంతకాలం జీవించి మరణించడము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ మరణించడము, ఈ విధంగా ఎందుకు అవుతుందంటారు? కారణమేమిటి దీనికి అంటే గుణసంగ. ఈ ప్రకృతిలో ఉండేటువంటి గుణములు ఏవైతే గలవో సత్వరజస్తమో గుణములు, వాటితోటి అతుక్కుని ఉండుట, అతుక్కుని పోవడం, ఇలా అతుక్కుపోవడం గుణసంగ. సో అంచేతనే చేతిని తీసుకెళ్ళి నూనెలో పెట్టారనుకోండి, నూనెకి చేయి తగిలిందనుకోండి, చేయి అంతా ఏమవుతుంది, జిడ్డుగా తయారవుతుంది. ఈ జిడ్డు చేతికి ఎక్కడి నుంచి వచ్చింది? జిడ్డు ఒరిజినల్గా చేతికి లేదు, నూనె యొక్క జిడ్డు చేతికి వచ్చింది, నూనె వాసన చేతికొచ్చింది. అలాగే ఈ వీడు అజ్ఞానం చేత ఎప్పుడైతే ప్రకృతితోటి మమేకము తాదాత్మ్యాన్ని చెందుతాడో అప్పుడు ఆ గుణములు, ప్రకృతిలో ఉండే గుణాలన్నీ కూడా వీడికి సంక్రమిస్తాయి. సంక్రమించి ఆ గుణముల వలన కలిగేటువంటి జన్మలను వీడు పొందాల్సి ఉంటుంది. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. భాష్యకారులు సత్యాం అపి అవిద్యాయాం సుఖదుఃఖమోహేషు గుణేషు భుజ్యమానేషు యః సంగః ఆత్మభావః సంసారస్య సః ప్రధానం కారణం జన్మనః. అదే ఇప్పుడు మీరు ఆలోచించండి, ధనము లభిస్తే సుఖమా లేక ఆ ధనము నాది అన్నప్పుడు సుఖమా? నాది అన్నప్పుడే సుఖము, ధనము ఉన్నంత మాత్రాన సుఖం కాదు. ఆ ధనము నాది అన్నప్పుడే సుఖం. ధనము పట్టుకుంటే సుఖం వచ్చే పక్షంలో ఈ బ్యాంకులో టెల్లర్ అని ఉంటాడు, ఆయనకి ఇంత సుఖం రావాలి. ఎందుకంటే పొద్దున్న వెళ్తూనే తాళాలు తీసి ఓ పెట్టిలో తెచ్చుకొస్తాడు డబ్బు ఆయన. ఆ పెట్టి నిండా 1000 రూపాయల కట్టలే ఉంటాయి, ఓ 10 లక్షలో 20 లక్షలో తెచ్చుకొస్తాడు. అంత సుఖం రావాలి ఆయనకి, అంత సుఖం రాదు. ఎందుకంటే
ఆయనకి తెలుసు ఈ డబ్బు నాది కాదు అని తెలుసు, కాబట్టి సుఖము రాదు. కాబట్టి సుఖమునకు హేతువు ధనమా లేక ధనమునందలి మమకారమా? మమకారం. మరి డబ్బు పోయినప్పుడు దుఃఖం వస్తుంది, డబ్బు పోయినందువల్ల దుఃఖం వచ్చిందా లేక ఆ డబ్బునందలి మమకారం వలన దుఃఖం వచ్చిందా? మమకారం వల్ల దుఃఖం వచ్చింది, మమకారం వల్లే దుఃఖం వస్తుంది. కాబట్టి సంగము మమకారము. ఏమండి, ఇక ఇంకొక కారము గలదు, మమకారం అనే ఒక కారము ఇంకొక కారము కూడా గలదు, అదేమిటి? అహంకారము. దీనివల్ల కూడా దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఈ అహంకారం అనేది సపోజ్ ధనం విషయంలో మీకు మమకారం లేదనుకోండి, ధనం వస్తే సుఖం లేదు, ధనం పోతే దుఃఖం లేదు. మమకారం తక్కువగా ఉందనుకోండి, సపోజ్ మమకారం తక్కువగా ఉందనుకోండి, ఒక ఆయనకి వెండి కంచం పోయింది, వెండి కంచం, ఎందుకు వెండి కంచంలో భోజనం చేస్తారు, మామగారు ఇచ్చారు, పెళ్ళినాడు ఇచ్చారు మామగారు, పూర్వం వాళ్ళు ఇలాగే ఉండేవారు. అదేదో శాస్త్రం అనుకున్నారు, శాస్త్రం కాదు, అదంతా అజ్ఞానం. వెండి కంచం అనవసరం, మొదటి నెంబర్ వన్, వెండి కంచంలో భోజనం చేయడం అనవసరం నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకవేళ భోజనం చేయాలనుకుంటే నువ్వు కొనుక్కుని భోజనం చేయాలి, కానీ మామగారు ఇవ్వడం, ఈ ఖర్చు అయితే తిరిగి రాయడం, ఇంకో ఇదంతా అజ్ఞానమే. దీనికేమో ఏవో పేర్లు, ఎనీవే వండి కంచంలో భోజనం చేసేవాడు ఆయన, మామగారు ఇచ్చారు. అది ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోతే అనుకున్నాడు, పోలే మన ఇంట్లో అరటి చెట్టు ఉంది, రోజు అరటాకు వేసుకుని భోజనం చేస్తాను, ఒక ఆకు వస్తే నాలుగు పాయలు అవుతుంది, పూటకో పాయలు చొప్పున సరిపడుతుంది అని ఆయన విశ్రాంతిగా కూర్చున్నాడు. ఇంకొక ఆయన వెండి కంచం పోయిందో, ఈ వెండి కంచం పోయిందో అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు కేవలము మమకారమే దుఃఖహేతువు తప్ప దీంట్లో వెండి కంచం వల్ల దుఃఖానికి కానీ సుఖానికి కానీ వెండి కంచంతో ఏమీ సంబంధం లేదు. అర్థమైందండి మీకు పాయింట్? కేవలము మమకారమే. ఆ మమకారం తగ్గితే మీకు దుఃఖం పోనే పోతుంది. సో ల్యాండ్ సీలింగ్లో ల్యాండ్ పోయిందని దుఃఖించారు కొందరు. ల్యాండ్ సీలింగ్ అంటూ ఏమిటో వినకముందే వినోబాభావే గారు వచ్చినప్పుడు భూదానం చేసి సుఖించారు కొంతమంది. కేవలము మమకారమే దుఃఖహేతువు. ఇక అహంకారములోకి రండి. అహంకారం అంటే ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఈ దేహము నేను, దాన్ని అహంకారము అంటారు. ఏమండి, ఇప్పుడు దేహానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అప్పుడు నేనేమవుతాను? రోగిని అవుతాను. అంత అజ్ఞానం అదే, కానీ మరొకటి లేదు. దేహానికి వచ్చిన రోగము కలిగించే దుఃఖము 10% అయితే నేను రోగిని అనే అజ్ఞానం చేత కలిగే దుఃఖం 90% ఉంటుంది. అంటే మీరు అనొచ్చు, ఏమంటే దేహాభిమానాన్ని తగ్గించుకుంటే రోగ దుఃఖం తగ్గిపోతుందా అని మీరు అనొచ్చు. నన్ను అడిగితే నా సమాధానం ఎస్. మీకు దేహము నందలి ఆత్మాభిమానాన్ని మీరు తగ్గించుకోగలిగితే అప్పుడు ఏముంటుందో తెలుసునండి, దేహం ఉంటుంది, దానిలో చిన్న మార్పులు అవి రావడం సహజము. ఒకనొక మార్పు వల్ల కొంత నొప్పి కలుగుతూ ఉంటుంది, కనుక దానికి రోగము అని పేరు. ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి, దాన్ని రోగం అనరు. ఎందుకని, జుట్టు తెల్లబడితే మీకు కడుపు మంట పుట్టింది అనుకోండి, అప్పుడు రోగం అనాల్సి వస్తుంది. జుట్టు తెల్లబడితే మంట పుట్టదు, హాయిగా ఉంటుంది. ముగ్గు పుట్టలా ఉంటే హాయిగా ఉంటుంది, కాబట్టి ఇంక రోగమే కాదు అది. చూడండి ఎంత తేలికైపోయిందను. సపోజ్ ఏదో నొప్పి కలిగేటువంటి వ్యాధి వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చినప్పుడు సహజం కదా వ్యాధి అన్నది, ఈ దేహమే నేను అని వీడు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆ నొప్పి 10 రెట్లు అనుభవానికి వస్తుంది. ఆ వ్యాధి కనుక కొంచెం పెద్ద వ్యాధి అయినట్లయితే, నేను చచ్చిపోతానేమో అననే మృత్యు భయం కూడా దానికి తోడైతే అది మహాదుఖాన్ని కలిగిస్తుంది. నేను రోగిని అనే మాటే దుఃఖహేతువు. నేను రోగిని అనే మాట లేకుండా ఇదిగో దేహము, దీని యందు రోగము గలదు, రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి? మందు వెయ్యాలి, మందు వెయ్యాలి. మందుకి ఐడియాలజీకి సంబంధం ఏం లేదు, దీన్ని ఐడియాలజీ దృష్టితో చూడకూడదు. అంటే ఏమిటి, ఈ మందులన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఈ మందులు మనకెందుకు, అలాగే అలాంటి బ్రిటిష్ వాళ్ళ మందులు కాదు, మందు అంటే మందు, బ్రిటిష్ వాళ్ళు చేశారు, అమెరికా వాళ్ళు చేశారు, అది మాకొద్దు,
మాకు పతంజలి మహర్షి చేసిన మందులే మాకు కావాలి, అలా అక్కర్లా, ఏ మందు రోగం కుదిరిస్తే అది మన మందు. ఎవళ్ళు చేస్తే వాళ్ళు చేశారు, ఎవళ్ళ పుణ్యం ఆ పుణ్యం వాళ్ళది. ఇప్పుడు తలపోటు వస్తే ఇబుప్రోఫెన్ అనే మందు వేసుకుంటే తగ్గిపోతుంది. ఏమండి ఈ పుణ్యం ఎవళ్ళదనమాట, ఇబుప్రోఫెన్ పుణ్యం అంటే ఇద్దరిది, ఒకటి మెర్క్ కంపెనీ వాళ్ళది, వాళ్ళు కనిపెట్టారు ఆ మందు, రెండు రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళది, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. మెర్క్ కంపెనీ వాళ్ళు తల బాదుకున్నారు, మేము కనిపెట్టేవండి ఈ ఇబుప్రోఫెన్ అని, ప్రాఫిట్స్ అన్నీ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళు అప్పుడు క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, కనిపెట్టింది మేము ప్రాఫిట్స్ అన్నీ రెడ్డి ల్యాబ్స్ తీసి నిజంగా. సో మొత్తానికి మన వైపు నుంచి మనకు అవన్నీ అనవసరం. మెర్క్ కంపెనీ వాడు కనిపెట్టాడు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు, మన తలనొప్పి తగ్గిపోయింది. మందు అన్నది దేహము యొక్క వ్యాధిని నివారించే ఉపాయము అంతే, దాంతో ఐడియాలజీ ఏమీ అనవసరం. నేను దేహమే కానప్పుడు ఇంకా మందు ఐడియాలజీ ఎందుకండి? కాబట్టి నేను దేహము కాదు, దేహమునకు వ్యాధి పీడ, మందు తొలగినది, పీడ తొలగినది, ఓవర్. నేను సాక్షిగా అలా దర్శిస్తూ ఉంటా. పీడ దగ్గరకు వచ్చేప్పటికీ సాక్షిభావమునకే మరో ముద్దైన పేరు సహనము, తితిక్ష. పీడ సందర్భంలో సాక్షిభావాన్ని ఏమంటారు? తితిక్ష అంటారు. సుఖదుఖముల సందర్భంలో సాక్షిభావాన్ని ఏమంటారు? శాంతావస్థ అంటారు. అన్ని సందర్భాల్లోనూ సాక్షిభావమే, దానికే వేరువేరు పేర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి అలా సహించడము, సాక్షిగా ఉండి సహించడము, మీరు ఆ పని చేయగలిగితే వ్యాధి యొక్క దుఃఖం చాలా తగ్గిపోతుంది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మభావము అనే మాట చెప్తున్నా. ఆత్మభావము, దేహముతో సంగము అనగా ఏమి? దేహమే నేను. ధనముతో సంగము అంటే ధనము నాది. ఈ సంగమే మనకి ఇహలోకంలో దుఃఖాన్ని, మళ్ళీ ఈ జన్మ పూర్తవగానే మరో జన్మని ఇస్తూ ఉంటుంది ఈ సంగము. అదే చెప్తున్నారు ఆయన, సత్యాం అపి అవిద్యాయాం. ఇది అన్నాం మనం, అవిద్య ఉన్నది, అవిద్య ఉంటూ ఉన్నది. ఏమండి సుఖదుఃఖమోహేషు గుణేషు భుజ్యమానేషు. ఇప్పుడు అవిద్య ఉంటే అవిద్య యొక్క దాని యొక్క కాంపోజిషన్ ఏమిటి? సత్వరజస్తమో గుణములు, అది కదా అవిద్య. అవిద్య త్రిగుణాత్మకము, సత్వరజస్తమో గుణములతో కూడి ఉంటుంది. ఇప్పుడు అవిద్య పరిణామాన్ని చెందుతూ ఉంటుంది, అంటే సత్వగుణము సుఖముగా, రజోగుణము దుఃఖముగా, తమోగుణము మోహముగా పరిణమిస్తూ ఉంటుంది. అటువంటి మార్పులు కింద వస్తూ ఉంటుంది. అంటే మీకు సత్వగుణము సుఖాకారముగా అనుభవానికి వస్తుంది, రజోగుణము దుఃఖరూపముగా, తమోగుణము మోహరూపముగా అనుభవానికి వస్తుంది. అలా అనుభవానికి వస్తుంటే మీరు వాటిని అనుభవిస్తూ ఉంటారు. భుజ్యమానేషు, అవి అనుభవింపబడుతూ ఉంటాయి. ఏమండి ఇప్పుడు సుఖము బంధమా? కాదు. దుఃఖము బంధమా? కాదు. మోహము బంధమా? కాదు. ఆ సుఖమునందు నాది, నేను. అలాగే దుఃఖమోహములయందు కూడా నాది, నేను అనే ఆత్మభావమే బంధము. యహ సంగః ఆత్మభావః. ఎప్పుడు కూడా ఈ సంగమే దుఃఖహేతువు, మీరు గమనించాలి, సంగమే దుఃఖహేతువు. ఇప్పుడు పరీక్ష రిజల్ట్స్ వచ్చాయండి, ఆ పేపర్ నిండా ఇంకెలు ఉంటాయి పరీక్ష రిజల్ట్స్ అంటే. దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పూర్వం సంఖ్యలు ఉండేవి, వీడి నెంబర్ 27 12 అనుకోండి, 27 01 ఉంది అంటే పాస్ అయ్యాడు, మళ్ళీ 27 17 ఉంది అంటే అర్థమే మధ్యలో ఉన్నవాళ్ళందరూ కూడా ఫెయిలే. అవునండి, ఇంతమంది ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు దుఃఖం కలుగుతుందా? కలగదు. ఆ మధ్యలో మన పిల్లాడు ఉన్నాడు కాబట్టి దుఃఖం కలుగుతుంది. కాబట్టి పరీక్ష ఫెయిల్ అవ్వడం వల్ల దుఃఖం కలిగిందా, లేకపోతే ఆత్మభావం వల్ల దుఃఖం కలిగిందా? ఆత్మభావమే దుఃఖహేతువు. సుఖహేతువు కూడా అంతే. ఈ పేపర్ నిండా అంకెలు ఉంటాయి, అంతమంది పాస్ అయ్యారు కదా మనం సుఖపడచ్చు కదా, అంతమంది పాస్ అయితే సుఖం కాదు, దాంట్లో మనవాడు ఉంటేనే సుఖం. యాక్సిడెంట్ అయితే చాలామంది పోతారు, దుఃఖం కలుగుతుందా? కలగదు. మనవాడు ఉంటే దుఃఖం కలుగుతుంది.
అలాగే లాటరీలు తగులుతూ ఉంటాయి, వాళ్ళవాళ్ళకో డబ్బులు వస్తూ ఉంటాయి, మనకి సుఖం కలుగుతుంది, కలగదు. మనకి లాటరీ తగిలితే సుఖం. కాబట్టి సుఖదుఖములు స్వతహాగా సుఖిని దుఃఖిని చెయ్యవు. సుఖదుఖములు ఉన్నంత మాత్రాన వీడు సంసారి కానక్కర్లా, సుఖదుఖాలు అలాగూ ఉంటాయి. సుఖదుఖములయందు ఆత్మభావము వలన వీడు సంసారి అవుతాడు. ఆ ఆత్మభావమునకే, ఆత్మభావము అంటే నాది నేను, నాది అన్నదాన్ని సంసర్గాధ్యాస అంటారు, నేను అన్నదాన్ని జ్ఞానాధ్యాసానో అర్థాధ్యాసానో అంటారు, అలాగ ఆ పదాలలా ఉన్నాయి. కనుక అటువంటి ఆత్మభావం ఏది కలదో దీనికే మరో ముద్దైన పేరు సంగహ, సంగము. ఈ సంగమే సో సంసారస్య సహా ప్రధానం కారణం. జన్మన సంసారమునకు పుట్టుకకు, మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తుటకు కూడా ఆ సంగమే ప్రధానమైన కారణము అని చెప్తున్నారు. ఓకే, కారణం గుణసంగోస్య స యథా కామో భవతి తత్క్రతుర్భవతి ఇత్యాది శ్రుతేః. ఆ మొత్తం శృతి లేదు ఇక్కడ, మొత్తం శృతి తెలుగు పుస్తకంలో ఏమైనా ఇచ్చారా, అనువాదంలో ఏమైనా ఇచ్చారా? అయితే తెలుగు అనువాదం చూడనేమో ఒకసారి, ఏది ఎక్కడ ఓకే అంటే ఎలా వస్తుందంటే స యథా కామో భవతి తత్క్రతుర్భవతి. ఇప్పుడు మీ కోరికను బట్టి మీ సంకల్పము ఉండును అని, అది పెద్ద సీక్వెన్స్. అది మీ మనస్సులో ఓ కోరిక గలదు. ఇప్పుడు బంగారం మీద కోరిక ఉందనుకోండి, ఏమండి బంగారం మీద కోరిక, బంగారమే కనక్కర్లా, నేను ఏదో నూటమ్ముడు బంగారం అని వచ్చింది కనుక అదే దృష్టాంతం. సో బంగారము మీద కోరిక, కోరిక రాగానే సంకల్పం ఏమని కలుగుతుంది, మనం బంగారం ఈ అప్పు చేసి ఈ బంగారం కొనుక్కుందాము అని సంకల్పం కలుగుతుంది. ఏమంటే అప్పు చేసి బంగారం కొంటాడు, ఆ సంకల్పం నుంచి చేష్ట క్రియ, సంకల్పం నుంచి క్రియ, అప్పు చేసి బంగారం కొంటాడు. ఈ అప్పు తీర్చలేక సతమతమవుతూ దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఈ సీక్వెన్స్లో మీకు ఎక్కడ ప్రారంభమైనది, కామన, కామన నుండి సంకల్పము, సంకల్పము నుండి చేష్ట, చేష్ట నుండి దుఃఖము ఈ జన్మలో, అది ఈ జన్మలో. సపోజ్ మీ హృదయంలో కామన ఉండిపోయింది, కామన ఉన్నది, సంకల్పం పుట్టలేదు, చేష్ట లేదు, సుఖం కానీ దుఃఖం కానీ లేదు, కామన ఉన్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ కామన వేస్ట్ అవ్వదు, అది అది అలా వేస్ట్ అవ్వదు, అది మళ్ళీ జన్మలోకి పోతుంది. అది ఒక ఆయన అన్నారు, చచ్చిపోయే లోపల బిర్యానీ తిని చచ్చిపోవాలి అంటే, దృష్టాంతాలు కొంచెం చెప్పడానికి కూడా దుఃఖాన్ని కలిగించేవిగా ఉంటాయి. చికెన్ బిర్యానీ తిని చచ్చిపోవాలి అని ఆయన కోరిక. అంటే నన్ను ఎవరో అడిగారు, ఏమంటారు మీరు, నేను అన్నాను అలాంటి కోరిక లేకపోతే మంచిది, ఎందుకంటే చచ్చిపోయే డెత్ బెడ్ మీద ఉన్నవాడు బాగుపడేది ఎప్పుడు, చికెన్ బిర్యానీ తినేది ఎప్పుడు, ఆ రకమైన ఆరోగ్యం ఇంకా వచ్చి మాట లేదు, ఆ కోరిక అలా ఉండిపోతుంది. అప్పుడు ఆ మనిషి ఏమవుతాడంటే రాబందు అయి పుడతాడు. ఎందుకంటే రాబందులు ఏం చేస్తాయి, మాంసపు ముక్కల్ని ఏరుకుని తినే పని చేస్తూ ఉంటాయి, కాబట్టి వాటి ఆహారం అదే, ఇంకేదీ లేదు. ఈయన కామన, అటువంటి కామన కలిగి ఉన్నాడు కనుక మళ్ళీ జన్మ ఏమవుతుంది, రాబందు జన్మ అవుతుంది. ఇంకొక ఆయనకు కోరిక ఉండే, వాడి మీద వాడికి నేను గుణపాఠం చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను, ప్రాణం పోతుంది, వాడి మీద కక్ష తీర్చుకోలేకపోయానని ఆ కోరికతో చచ్చిపోయాడు అనుకోండి, మళ్ళీ జన్మలో త్రాచుపామై పుడతాడు. చూసారా? సో బంగారం మీద కోరికతో చచ్చిపోయాడు అనుకోండి, గోల్డ్ స్మిత్ కొంపలో వీడు గోల్డ్ స్మిత్ అయి పుడతాడు.
గోల్డ్ స్మిత్ అయితే తప్పని నా అభిప్రాయం కాదు, మీకు దృష్టాంతం చెప్తున్నా. కనుక కోరిక ఏది పెట్టుకుంటే ఆ కోరిక ఈ జన్మలో తీరకపోతే అది మళ్ళీ జన్మలోకి వస్తుంది. తర్వాత కోరిక ఉన్నది, సంకల్పం చేశాడు, చేష్ట లేకుండా చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ సంకల్పం మళ్ళీ జన్మలోకి వచ్చి అక్కడ చేష్టని చేయిస్తుంది. కోరిక, దాని నుంచి సంకల్పం, దాని నుంచి చేష్ట, చేష్ట వల్ల వచ్చే సుఖ దుఃఖాలు అనుభవించకుండా చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ చేష్ట మళ్ళీ జన్మలో సుఖదుఖ రూపంగా పరిణమిస్తుంది. కాబట్టి అలా ఊరికే కోరికలు పెట్టుకోకూడదు. కోరికలు పెట్టుకుంటే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది, ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క జన్మ చొప్పున ఎత్తాల్సి ఉంటుంది. మరి మీరు చూసుకోండి దాని లెక్క. నాలుగు కోరికలు ఉంటే ఏ జన్మ ఎత్తాల్సి ఉంటుందంటే వాటిలో బలమైన కోరిక ఏదో దానికి సంబంధించిన జన్మ ముందు వస్తుంది, మిగతా జన్మలు తర్వాత వస్తాయి. స యథా కామో భవతి తత్క్రతుర్భవతి, యత్క్రతుర్భవతి అంటూ ఇంకా ఏదో ఉంది, అది దాని సీక్వెన్స్. కాబట్టి కోరికలు అంటే ఏమిటి, ఇది నాది, ఇది నేను అనే గుణములతోటి సంగమునకే కోరికలుని కూడా పేరు. కోరిక ఎప్పుడు అలాగే ఉంటుంది. నాకు డబ్బు కావాలి అన్నాడు అనుకోండి, కోరికలు అంటే అలాగే ఉంటాయి, గుణ సంగమే కోరికల రూపంగా ఉంటుంది. కనుక ఈ గుణములతోటి సంగమే అనేక జన్మలకు హేతు అవుతూ ఉంటుంది. టైం అయిపోయిందా, గంటన్నర అయిందా అప్పుడే? ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి.